వాడు చేస్తున్నాడు. అలాగే ఇక్కడ చిక్షువుని ప్రతిష్టాపణంగా ఎవడైతే ఉపాసన చేస్తున్నాడు, ఉపాసన చేస్తున్నాడు. అందుకని ఈ ప్రతిష్ట గుణము గల కనులు ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడికి అన్ని చోట్ల దుర్గం ప్రదేశాల్లో, దుర్భిక్షాల్లో, దుర్గమ్య స్థానాల్లో, అన్ని చోట్ల కూడా అంత ప్రతిష్ట కలిగి ఉంటాడు. గుణాంతరం వక్తం యాచేష్ట అంటే మళ్ళీ ప్రాణగుణమనే చెప్పాలి. ప్రాణమే, ప్రాణానికే వశిష్టము, ప్రాణానికే ఈ ప్రతిష్టా గుణము. కాని ప్రతిష్ట ఏమిటంటే అది కన్నులు, అక్కడ వశిష్టం ఏదంటే అది వాక్కు. ఎందుకంటే ఆ వాక్కు ద్వారా వాడు ఎక్కువ ఉపన్యాసాలు చెప్పడం, లేకపోతే ఐశ్వర్యం కలిగి ఉండడం. అలాగే ఈ ఎవడైతే ప్రాణాన్ని ప్రతిష్టా గుణంతో ఉపాసన చేస్తూ ఉంటాడో వాడు ఈ చక్షువులు ప్రతిష్ఠితమై ఉంటాయి. యోహ వై సంపదం వేద సహాస్మై పద్యతే యం కామం కామయతే శ్రోత్రం వై సంపాత్ శ్రోత్రేహి మే సర్వే వేదాభిసంపన్నాః సంహాస్మై పద్యతే యం కామం కామయతే ఏవం వేద. ఇక్కడ సంపద్ గుణము అన్నాడు. సంపద అంటే అసలు ఈ సంపద అన్నది ఉపాసన, కానీ ఇక్కడ సంపద్ గుణము అంటున్నాడు. మరి ఈ సంపద్ గుణం ఏమిటంటే ఈ శ్రోత్రమే సంపత్తు. యోహవై సంపద మీద సంపద గుణంతో ఆ ప్రాణాన్ని ఉపాసన చేస్తున్నాడు. సహాస్మై పద్యతే వాడికి అన్ని కూడా మంచివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. ఏం కామం కామయతే ఏదైతే వాడి కోరిక ఉందో అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. శ్రోత్రం వై సంపద్, ఈ శ్రోత్రమే సంపద్. శ్రోత్రేహి ఇమే సర్వే వేద అభిసంపన్న, శ్రోత్రేంద్రియం ద్వారానే మనం ఈ వేదాలన్నింటినీ కూడా తెలుసుకోగలుగుతున్నాం. తరువాత సంహాస్మై పద్యతే, ఈ విధంగా ఎవడైతే ఉపాసన చేస్తూ ఉంటాడో వాడికి అన్ని రకాల భోగాలు కూడా వాడిని పొందుతూ ఉంటే, వాడు దొరుకుతూ ఉంటే వాడు అనుభవిస్తాడు. ఏం కామం కామైతే ఏమి వేద. తర్వాత అలా కాకుండా వాడికి ఏ ఇచ్చ ఉందో అది కూడా పూర్తవుతూ ఉంటుంది. యోహవాయతనం వేద ఆయతనం స్వానాం భవతి ఆయతనం జనానాం మనోవాయతనం ఆయతనం స్వానాం భవతి. ఆయతనం జనానాం ఆయతనం వేద, ఈ ప్రాణాన్ని అది ఆశ్రయము అని ఆశ్రయ గుణంతో ఎవరైతే ఉపాసన చేస్తారో వాడు ఆయతనం స్వానాం భవతి, తన బంధుబాంధవులు కూడా వాడు ఆయతనం అవుతాడు. ఆయతనం జనానా మిగిలిన వాళ్ళు కూడా వాడు ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు అవుతాడు. ఈ మనస్సే ఆయతనము, ఆయతనం స్వానాం భవతి, వాడి కూడా మంచి ప్రతిష్ట అది ఉంటుంది. ఎందుకంటే అందరినీ అందరికీ ఆశ్రయం ఇస్తున్నారు కనుక. ఆయతనం జనానా మేయవం మీద వాడు మిగిలిన వాళ్ళకి ఆయతనం అవుతాడు, మిగిలిన వాళ్ళకి ఆశ్రయం కూడా ఇస్తూ ఉంటాడు. స్వానాం భవతి ఆయతనం జనానా మేయం మీద. సారీ, యోహ వై ప్రజాతి మేద
प्रजायते ह प्रजया पशुभिः एते वै प्रजातिः प्रजायते ह प्रजया पशुभिः ये एवं वेद यो हवे प्रजातिम अंटे प्रजापति रूपे देनी वायु उपासन चेस्ताडो प्रजायते ह प्रजया पशुभिः వాడికి మంచి సంతానం కూడా ఉంటుంది తర్వాత ధనం కూడా ఉంటుంది రేతోమే ప్రజాతిహి ఈ రేతస్య ప్రజాపతి రూపం ప్రజాయతేహ ప్రజయా పశుభి అందుకని వాడికి కూడా మంచి సంతానం ఉంటుంది ధనం పశువు అంటే ఏ ఏవం వేద తేహ ఏమే ప్రాణాః అహం శ్రేయసే వివదమానా ब्रह्म जग्मुः तदूचुः तद्धौचुः कोनु वसिष्ठ इति तद्धौवाच यस्मिन् मह उत्क्रान्ते इदं शरीरं पापीयो मन्यते सा वो वसिष्ठ इति ఇంద్రియాలన్నీ అంటే ఇంద్రియానికి అధిష్టానం దేవతలు అని చెప్పచ్చు ఇంద్రియాలు పోవ కనుక ఇవన్నీ ఆ బ్రహ్మ దగ్గర వెళ్ళాయి వెళ్ళి అడిగాయి మాలో గొప్పవాడు ఎవడు అంటే ఇప్పుడు అక్కడే చెప్పాడని వీడు గొప్ప వాడిని వాడిని అక్కడే పట్టుకు తంతారు అందరూ హాయ్ నువ్వా గొప్ప ఆ యాతి మల్కుడిని అడిగినట్టు అందుకని ఎస్మిన్ ఉత్క్రాంతి ఇదం శరీరం పాపియో మన్యతే ఏదైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంద్రియాల్లో ఇది అది పాప భోషణం అవుతుందో అది విశేషమైనది వశిష్టమైనది గొప్పది అని స్పష్టంగా చెప్పలేదు ఇలాగ ఇది మన వాళ్ళు అంటారే ద్రవిడ ప్రాణాయామం అలా చెప్పాడు ద్వాఘవుచ్చక్రామా సా సంవత్సరం ప్రోష్య ఆగత్య ఉవాచ కథమసకటమద్రుతే జీవితమితి దేహవూచు యథా అకళా అవదంతో వాచ प्राणन्तः प्राणेन पश्यन्तः चक्षुषा शृण्वन्तः श्रोत्रेण विद्वांसो मनसा प्रजायमाना रेतसा एवं जीविष्यामीति प्रविवेशः वा ఆ వాగింద్రియము అంటే ఇక్కడ వాగింద్రియము వాగధిష్టాత దేవత అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ముందు అధ్యాత్మం చెప్పిన తర్వాత మళ్ళీ అధిదేవితం కూడా చెప్తారు మరి ఇక్కడ చెప్పారో లేదో అందుకని ఇక్కడ ముందు అధ్యాత్మం తీసుకుందాం వాగింద్రియం ఆ వాగింద్రియము ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఒక ఏడాది లేదు హరిద్వార ఋషికేశ్ అంత యాత్రని బయలుదేరిందన్నమాట ఎండాకాలం లేకపోతే ఆ ఎండాకాలంలో అక్కడ చలికాలంలో ఇక్కడ ఏడాది తీర్థయాత్ర చేసి వచ్చింది ఆగత్య ఉవాచ కథమసకత మద్రితే జీవితం నేను లేకుండా మీరు ఎలాగ జీవించి ఉన్నారు అంటే అకళ అకళ అంటే మూగువాడు అవదంత వాచ ఆ మూగువాడు నోటు చెప్పలేడు కానీ ప్రాణం క్రియ జరుగుతూ ఉంటుంది కన్నుతో చూస్తూ ఉంటాడు చెవులతో వింటూ ఉంటాడు మనసుతో తెలుసుకుంటూ ఉంటాడు
పట్ దర్వాజ పెళ్లి చేస్తే దక్క పిల్లలు కూడా కంటాడు. ఏవం జీవిష్యామి ఇది, ఇదే విధంగా మేము జీవించున్నాం ఆయన మీలింద్రియాలని చెప్పారు. అదేవిధంగా చక్షువు శ్రోత్రము మనస్సు ఇవన్నీ కూడా చక్షుర్హౌ చక్రామ తత్ సంవత్సరం ప్రోషి ఆగత్య వాచ కథమసకటమద్వితే జీవితమితి దేహ ఊచు యథా అంధ అపశ్యన్ తచ్చుషా ప్రాణంత లేదు యథా అంధ అపశ్యంత చక్షుషా ప్రాణంత ప్రాణేన వదంతో వాచ శృణ్వంత శ్రోత్రేణ విద్వాంసో మనసా ప్రజాయమానా రేతసా ఏవం జీవిష్యామా ఇతః ప్రవేశ చక్షుః. ఏవం అజీవిష్యామ లంగ్లకారం కదా భూత్కాలం. ఈ విధంగా మేము జీవించి ఉంటిమి అజీవిష్యామ. అలా కన్నులు పోతే ఏడా తిరిగొచ్చింది అడిగితే గుడ్డివాడు ఏ విధంగా అన్ని పనులు చేస్తూ ఉంటాడో అదే విధంగా అన్ని పనులు చేస్తూ ఉన్నాము. అందుకనే ఈ శరీరం జీవించి ఉంది. మరి ఏంటన్నాడు, ఏదైతే శరీరం నుంచి పోతుందో ఈ శరీరం దుర్గంధ భూయిష్టం అవుతుంది. పాపియా శవాన్ని ముట్టుకోకూడదు, శవాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి. శవాన్ని ముట్టుకొచ్చిన వాడిని ముట్టుకున్నా స్నానం చేయాలి, అది శాస్త్ర విధానం. శవ స్పృష్టోపి స్పృశ. అదేవిధంగా శ్రోత్రమ ఉచక్రామ తత్ సంవత్సర కోశ ఆగత్య ఉవాచ కథమ సగత మధృతే జీవితమితి దేహ ఊచు యథా బదిరా అశృణ్వంత శ్రోత్రేణ ప్రాణంత ప్రాణేన వదంతో వాచ పశ్యంతశ్చక్షుషా విద్వాంసో మనసా ప్రజాయమానా రేతసా ఏవమజీవిష్యే మేతి ప్రవేశ శ్రోత్రం. ఏ విధంగా అయితే చెవిటివాడు అన్ని పనులు చేస్తూ జీవిస్తూ ఉంటాడో అలాగే మేము జీవించి ఉన్నామని చెప్పగానే ఆ శ్రోత్రం మళ్లీ తన స్థానాన్ని గ్రహించింది. మనోహ ఉచక్రామ తత్సంవత్సరం ప్రోష్యాగత్య ఉవాచ కథమశకటమద్వితే జీవితమితి దేహ ఊచు యథా ముగ్ధ అవిద్వాంసో మనసా ప్రాణంత ప్రాణేన వదంతో వాచ పశ్యంతశ్చక్షుషా శృణ్వంత శ్రోత్రేణ ప్రజాయమానా రేతసా ఏవమజీవిష్యామీతి ప్రవేశ మనః. ఇక్కడ మనస్సు ఏడాది పాటు తిరిగి వచ్చింది. ఏ విధంగా అయితే ముగ్ధ పురుషుడు అంటే ఇక్కడ మోమును చెప్పచ్చు, లేకపోతే చిన్న కురవాడు, వాడు మనసుకి అంతగా వాడితో పనుండదు. అందుకని ఇక్కడ ముగ్ధగా ముగ్ధ అన్నాడు. ఆ మనసు పనిచేయనటువంటి, లేకపోతే మనసు పనిచే చాలా వాళ్ళు ముందు చాలా ఉన్నారు పిచ్చివాళ్ళు ఇలాంటి వాడు. అవిద్వాంసో మనస, ఆ మనసుతో ఏమీ తెలుసుకోవట్లేదు కానీ మిగిలిన పనులన్నీ చేస్తున్నాడు.
మీల్ పనులన్నీ చేస్తూ ఈ శరీరం జీవించి ఉంది. రేతో ఉచ్చక్రామ తత్ సంవత్సరం ప్రోష్య ఆగత్య ఉవాచ కఠమశకటమద్రుతే జీవితమితి దేహ ఊచుః యథా క్లీబా అప్రజాయమాప్రజాయమానారేతసా ప్రాణంత ప్రాణేన వదంతో వాచ పశ్యంత చక్షుషా శృణ్వంత శ్రోత్రేణ విద్వాంసో మనసా ఏవమజీవిష్యామ ఇతి పరివేశారేత. ఆ శరీరం నుంచి రేతస్సు కూడా తిరిగి వచ్చింది. వచ్చి ఎలాగ మీరందరూ జీవించి ఉన్నారంటే, ఏ విధంగా అయితే నపుంసకుడు పిల్లల్ని పుట్టించకుండా మీల పనులన్నీ చేస్తూ ఉంటాడో అదే విధంగా మేమందరం జీవించున్నాము అని చెప్పారు. అత ప్రాణ ఉత్క్రమిష్యన్ యథా మహాసుహయః సైంధవః పడ్వీష శంకూం సంగృహేత్ ఏవం హ ఏవం ఏవం హ ఏవ ఇమాన్ ప్రాణాన్ సంభవర్హ దేహ ఊచుః మా భగ ఉత్క్రమీ నవైవ శిక్ష్యామస్తద్రుతే జీవితుమితి తస్యౌ మే బలిం కురుతేతి తథేతి. అప్పుడు అన్ని అయిపోయిన తర్వాత ఈ ప్రాణం ఇంకా యాత్ర చేసి వద్దాం అనుకుంటోంది అంతే, ఇంకా బయలుదేరలేదు. బయలుదేరిపోతుంటేనే బయటికి రాకముందే యథా మహాసుహాయ పెద్ద గుర్రము, సింధు దేశంలో ఉంటుంది గుర్రం, సైంధవ సింధూరిగం సైంధవ. అందుకే మనం ఏంటి చెప్తారు, సైంధవ అని అంటే యాత్రకి పోతున్నప్పుడు గుర్రం తీసుకురావాలి, అన్నాన్ని కూర్చున్నప్పుడు ఉప్పు తీసుకురావాలి, అంతేగాని సింధు దేశం. ఇక్కడ సింధు నది ఉందే, పడ్వీష శంకూన్ సంహృహేత్. పడ్వీష శంకూన్ సంహృహేత్ అంటే ఆ గుర్రాన్ని కొనదలిచిన వాడు తీసుకోదలిచిన వాడు ఏం చేస్తాడంటే దాని మీద కూర్చుంటాడు, కానీ దాని నాలుగు కాళ్ళు ఉన్నాయే ఆ కాళ్ళు తాళ్ళతో కట్టేస్తారనమాట. అక్కడ చిన్న కరముకలు పాతి ఆ తాడుని కట్టేస్తారు బాగా. కట్టేస్తే వీడు ఎక్కి దాన్ని తీసుకోవాలనుకున్నాడు ఏం చేస్తాడు, కోడతో కొడతాడనమాట బయలుదేరు. అది ఒక్క ఎగురు ఎగురుతుంది. ఆ ఎగిరేటప్పుడు ఏంటి వస్తాయి, ఈ కాళ్ళ కట్టినా ఈ కురుముకులు కూడా దాంతో పాటు వచ్చేస్తాయి. అదేవిధంగా ఈ ప్రాణం లేకపోయేటప్పటికీ వీళ్ళందరి ప్రాణాలు పోవడం మొదలు పెట్టారు, ఈ చక్షు కనులు ఇవి. అందుకని పడ్వీష శంకూన్ సమృద్ధి ఏవం ఏవం ఇమాన్ ప్రాణాన్ సంభవర్హ. ఈ ప్రాణాలన్నింటినీ కూడా తనతో పాటు తీసుకుని ఇంకా వెళ్ళబోయింది. తేహ ఊచు అవన్నీ చెప్పడం మొదలెట్టాయి. మా భగ ఉత్క్రమి నేనను వెళ్ళదు, నవై శిక్ష్యామ తద్రుతే నువ్వు లేకుండా మేము జీవించలేము జీవితమితి తస్యు మే బలిం కురుత అంటే నాకు ఉపహారాలు ఇష్టం ఉండండి అని చెప్పారు. అవి సరే అన్నాయి. అందుకని ఏవి చూసినా అవి ఈ ప్రాణం గురించే
ఈ ప్రాణం ద్వారా ఆత్మకి ఏది చూసినా ఏది విన్నా సహ వాగువాచ యద్వాహం వశిష్ఠాస్మి తం తద్వశిష్ఠోసి యద్వాహం ప్రతిష్ఠాస్మి తం తత్ప్రతిష్ఠోసీతి చక్షుః యద్వాహం సంపదస్మి తం తత్సంపదసీతి శ్రోత్రం యద్వా అహం ఆయతనమస్మి తం తదాయతనమసీతి మనో యద్వాహం ప్రజాతిరస్మి తం తత్ప్రజాతిరసీతి రేతస రేతః తస్య భూమే కిం అన్నం కిం వాస ఇతి ఇదిదం కించ ఆస్వభ్యః ఆకృమిభ్యః ఆకీటపతింగేభ్యః తత్తే అన్నం ఆపో వాసః నహవా అస్య అనన్నం జగ్ధం భవతి న అనన్నం ప్రతిగృహీతం ఏవమేతద్ అనస్య అన్నం వేద తద్విద్వాంస శ్రోత్రియా అశిష్యంతే ఆచామంతి అసిత్వా ఆచామంతి ఏతమేవ తద్ అనం అనగ్నం కుర్వంతో మన్యంతే ఏతమేవ తదనం అనగ్నం కుర్వంతో మన్యంతే వాళ్ళు చెప్పింది నాలో ఉన్నటువంటి వశిష్ఠ గుణం ఏదైతే ఉందో అది నీ ద్వారానైనా నువ్వే నాయన తమ్ తద్ వశిష్ఠోసి నేను కాదు యద్వా అహం ప్రతిష్టాస్మి ఈ చక్షువులు అన్నాయి నాలో ఏదైతే ప్రతిష్ట గుణం ఉందో అది కూడా నీదే నాయన నాది కాదు అదేవిధంగా ఏదైతే సంపద్ ఆ శ్రోత్రం ద్వారా వేదాలు అన్ని వింటామే ఆ సంపద గుణం కూడా నీదే మనస్సు అంటుంది నేనన్నిటికీ ఆయతనం కానీ ఆయతన గుణం కూడా నీదే తరువాత రేతస్సు ఉత్పత్తి చేసేటువంటిది ఏదైతే గుణం ఉందో అది కూడా నీది అప్పుడు తస్యవు మే కిం అన్నం కిం వాస అప్పుడు ఆ ప్రాణం అనుంది సరే అంతా బాగానే ఉంది నాకు అన్నం ఏమవుతుంది నాకు బట్టలు ఏముంటాయి కట్టుకోవడానికి ఎదిదం కించ ఆస్వభ్య ఆక్రమిభ్య స్వ అంటే కుక్క కుక్కల వరకు క్రిమిల వరకు కీట పతంగాలు ఇవన్నీ కూడా తత్తే అన్నం అంటే అన్నిటిలోనూ ఆ ప్రాణమే ఉండి తింటూ ఉంటుంది అంతేకాని మనిషిని అవని తినమని చెప్పడం కాదు ఇక్కడ ప్రాణస్థుతి ఆ ప్రాణము ఏ జంతువులో ఎలా ఉందో అవన్నీ తింటూ ఉంటుంది ఆపో వాస జలము నీకు బట్టలు అందుకనే ఎవరైతే భోజనం చేసేటప్పుడు ముందు తర్వాత ఆపోసనం చేయరో వాడి ప్రాణం నంగా బాబా అన్నమాట ఎందుకంటే వాడు ఆపో అన్నారు కదా జలం ముందు మన ఆచరణ చేసినప్పుడు ఆ ప్రాణానికి మన అధోవస్త్రం ఇచ్చినట్టు తర్వాత మళ్ళీ ఆచరణ చేసినప్పుడు దానికి పైన అంగవస్త్రం ఇచ్చినట్టు ఎవడైతే ఆపోసనం చేయట్లేదో వాడు ప్రాణం దిగుంబడు అన్నం తినేటప్పుడు మనం ఆపోసనం చేస్తాం కదా అది మొట్టమొదటిసారి ఆపోసనం చేసినప్పుడు అది ప్రాణానికి అధోవస్త్రం అవుతుంది
అది రెండోసారి మళ్ళీ చేసినప్పుడు అది పైన అంగవస్త్రం అవుతుంది. ఎవరైతే చేరో వారికి వారి ప్రాణదేవత దింగంబరంగా తిరుగుతూ ఉంటుంది. అందుకని ఆ ప్రాణాన్ని నీ దిగంబర దేవత చేయద్దు. బ్రహ్మార్పణం చెప్పి ఏం చేస్తాం, అది ఏమిటి, ఎందుకు ఆ ప్రాణానికి మనం వస్త్రం ఇస్తున్నాం అన్నమాట. ఏదైతే తింటున్నామో అది ఆ ప్రాణానికి అన్నం. మరి బట్టలో బట్టలి, అందుకని తిన్నం మీద కించి అసభ్యం. మళ్ళీ ఇలా చెప్పారు కదా, మరి ఆ కీలకాలు ఇవన్నీ అంటే ఆ వాటల్లో ఉండేది ఏదైతే తింటుందో అది ప్రాణమే తింటోంది. అంతేకాని ప్రాణ ఉపాసన వాడు ఏది కావాలంటే తినమని చెప్పి కాదు, అంటే స్తుతి. వాస ఇతే నహ వాస్య అనన్నం జగ్దం భవతి. తినకూడని అన్నం అంటూ ఆ ప్రాణానికి ఉండదు. నా అనన్నం ప్రతిగృహీతం వాడు ఆ ప్రా ఆకలి వేసినప్పుడు ఆకలితో చచ్చేటప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. అందుకని ఏవం ఏతం ఏతద్ అనస్య అన్నం వేద. ఈ విధంగా అన అంటే ప్రాణం, అన ప్రాణమే. ఆ ప్రాణం యొక్క అన్నాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అలా ఆ విధంగా ఉపాసన చేస్తాడో తద్విద్వాంస శ్రోత్రియ వాణ్ణి మంచి మేధవేత్త అంటారు. ఆశిష్యంతే ఆచామంతి. తినడానికి బయలుదేరే ముందు, తినబోయే ముందు వాళ్ళు ఆచామంతి ఆచమనం చేస్తారు. అసిత్వ ఆచామంతి, తిన్న తర్వాత మళ్ళీ ఆచమనం చేస్తారు. ఏతమేవ అనం అనగ్నం కుర్వంతో మన్యంతే. ఆ ప్రాణాన్ని అనగ్నంగా చేస్తున్నాము అంటే వానికి బట్టలు కడుతున్నాము అనుకుంటారు. దీన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ ప్రాణం గురించి అయింది కనుక ఈ రెండవ బ్రాహ్మణం కర్మ విభాగనాము ఇది భాష్యం చూద్దాం. శ్వేతకేతుర్హవారుణేయ్య సంబంధ. శ్వేతకేతు అరుణుని యొక్క పుత్రుడు, ఆరుణే అనేటువంటి ఉన్నాడు. కిల అధికారో అయం తత్ర యదనుక్తం తదుచ్యతే. ఏదైతే చెప్పలేదో అంతకుముందు అది ఇక్కడ చెప్తాం. అనగా సప్తమాధ్యాయాంతే జ్ఞానకర్మ సముచ్చే కారిణ అగ్నేర్ మార్గయాచనం కృతం. సప్తమాధ్యాయంలో అంటే మన దాంట్లో ఐదో అధ్యాయం. అక్కడ అగ్నిని వాడు మార్గయాచన అడిగాడు. ఇప్పుడు బోధించేదేం కదా, అగ్నేనే సుపతారాయే, అది అగ్నేనే సుపతార. తత్ర అనేకేషాం పంథ సద్భావో మంత్రేణ. ముందేమిటి, సామ్యత్ ప్రదర్శిత. అనేకులకి అనేకేషాం పంథ సద్భావే, అనేకులకి మార్గం ఉన్నప్పటికీ మంత్రేణ సామర్థ్యాత్ ప్రదర్శిత. మంత్రంలో చెప్పారు, నన్ను మంచి మార్గంలో తీసుకెళ్ళు, ఉత్తమ మార్గంలో తీసుకెళ్ళు, చెడ్డ మార్గం నుంచి మమ్మల్ని తొలగించే అని చెప్పారు కదా. సుపథ ఇది విశేషణ, మంచి మార్గం. సుపథ అంటే ఉత్తరాయణ మార్గం. పంథానశ్చ కృత విపాక ప్రతిపత్తి మార్గాః. ఈ మార్గాలు ఏమిటి అంటే అనుష్ఠిత కర్మ ఫల ప్రాప్తి సాధనం. ఏవైతే మనం చేశామో ఆ కర్మ ఫల సాధన భూతములు ఈ మార్గములు. అందుకని మనం అనుష్ఠానం చేసేటప్పుడు ఆ మార్గం ఏ మార్గంలో వెళ్లాలనుకున్నామో దాన్ని ఆలోచించాలి. ఇంకా ఆత్మ పరమాత్మల ఏకత్వము నిర్గుణోపాసన చేస్తున్నప్పుడు ఏ మార్గము లేదు, అది అలాగే చింతన చెయ్యాలి. ఏ మార్గంలో వెళ్లాలనుకుంటే ఆ మార్గాన్ని కూడా చింతన చేయాలి. వక్షది చత్కృత్వ ఇత్యాది. ముందు కూడా దీని గురించి చెప్తాం. ఈ రెండో బ్రాహ్మణ్ కదా, రెండో మంత్రంలో
తత్రచ కతి కర్మ విపాక ప్రతిపత్తి మార్గా కర్మఫలాన్ని చేయడానికి ఎన్ని మార్గాలు ఇది సర్వ సంసార గతి ఉపసంహారార్థోయం ఆరంభ ఇంతవరకు వేదాంతం చెప్పి ఇప్పుడేమిటి ఎలా పోతాడో చస్తే ఇలా పోతాడో అలా పోతాడు ఇది ఎందుకయ్యా నీకు అంటే అంటాడు నాయన మొదటి రెండు అధ్యాయాల్లో సంసారంలో చేసిన కర్మలు ఎంతవరకు ఏ ఫలితాన్ని ఇచ్చాయో చెప్పాం కదా ఇప్పుడు ఏ మార్గం ద్వారా పోతాడో చెప్తాం చెప్పి ఆ సంసారం నుంచి చెప్పేదాన్ని ముగిస్తాము అది సర్వ సంసార గతి ఉపసంహారార్థో అయం ఆరంభ ఏతావతి సంసార గతి ఆ బ్రహ్మలోకం హిరణ్య గర్భలోకము సమిష్టి సూక్ష్మ శరీరాభిమాన దేవతతో బ్రహ్మగా ఉండటము ఇదంతా కూడా సంసార గతి ఏతావతి సంసార గతి అంటే అక్కడికి వెళ్ళినా ఇంకా సంసారం పోదు అందుకని ఇంతకు మునుపు ఒకసారి చెప్పాను ఏమిటి అలా కాదు టీ కొట్టు కాదు సంసార గతి అంటే ఎవరైతే సన్యాసం తీసుకున్నారో వాళ్ళు ప్రయత్నపూర్వకంగా శ్రవణ మనన నిధ్యాసులు చేసి తీరాలి అందులో ఏమాత్రం అశ్రద్ధ చూపించినా లేకపోతే మనకి శ్రవణము లేదు కదా అని ప్రణవోపాసన చేసినా వాడు బ్రహ్మలోకాన్ని పోతాడు ఆ బ్రహ్మలోకం కూడా సంసార గతి అంటున్నాడు మరి ఆ బ్రహ్మ ఎంతకాలం ఉంటాడు అంతవరకు చచ్చి పడు అదేమిటి అంటే ఇక్కడ నీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు దొరికాయి ఈ కాలంలో సమంగా సాధన చేయలేదు దానికి పనిష్మెంట్ ఏంటి అక్కడ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఆ లైఫ్ అంటే మన లైఫ్ కాదు ఆ బ్రహ్మగారి లైఫ్ అంతకాలం ఇంకోటి ఏమిటంటే మామూలుగా ఇక్కడ ఏ పర్వాలేదు టాపిగా కూర్చున్నాగా ఈ భారతదేశంలో సంవిధానం ఏదైతే ఉందో అందులో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవడైనా స్టేట్ మినిస్టర్ తప్పు చేస్తే వాడిని తీసుకెళ్లి ఇంకో చోట గవర్నర్ గా పడేస్తుంది ఏం అధికారం గవర్నమెంట్ రబ్బర్ స్టాంప్ అదే విధంగా అదేమిటి వాడు అంతా సర్వాధికారం ఉన్నవాడిని వాడిని గవర్నర్ చేస్తే వాడికి ఈ అధికారం ఉంది అదే విధంగా వీడికి మోక్షానికి పోవలసిన వాడిని తీసుకెళ్లి బ్రహ్మలోకంలో పడేస్తే అధికారం ఏమి ఉండదు ఐశ్వర్యం ఉంటుంది బ్రహ్మతో సమానమే అంటే పడాలి వాడు జీవించున్నంత కాలం అక్కడ ఉండద్దు ఇక్కడ నువ్వు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సమంగా సాధన చేయలేదు అక్కడ ఇది కోటానికోట్ల సంవత్సరాలు సాధన చేస్తాం గ్యారంటీ ఉంది సరే సాధన చేస్తున్నప్పుడు మనసు విక్షేపం కలగదని ఏమి గ్యారంటీ మనసులో ఏమన్నా కోరికలుంటే ఇంకో కల్పలో కిద్దకపోతావు పై పోవు మళ్ళీ అది కూడా ఉంది అందుకని ఏతావతి సంసార గతి అందుకని ఆ బ్రహ్మలోకములో బ్రహ్మతో సమానంగా ఉండడం కూడా సంసార గతి అని చెప్పారు ఎవరు భాష్యకారు అందుకని సాధు సావధానం
ఏతావాన్ కర్మణో విపాకః ఇంతవరకు స్వాభావికస్య శాస్త్రి యస్య సవిజ్ఞానస్య శాస్త్రీయ అంటే వేద వీతల వేద వీత కర్మ ఉపాసనల గతి ఇంతవరకే ఎంతవరకు బ్రహ్మలోక ప్రాప్తి यद्यपि द्वयाः प्राजापत्या इत्यत्र स्वाभाविक पापमा सूचितः ఒకటవ అధ్యాయంలో మూడో బ్రాహ్మణంలో చెప్పాం మూడో మంత్రంలో ప్రథమ దాంట్లో మూడో మంత్రంలో చెప్పాం ద్వయాః ప్రాజాపత్య దేవతలు అసలుని స్వాభావిక పాపమా సూచిత దేవత నది తస్సీదం కార్యమితే విపాక ప్రదర్శిత దానికి ఇది కార్యం చెప్పట్లేదు శాస్త్రీయస్య ఏవతు విపాక ప్రదర్శిత శాస్త్రీయ ఫలాన్ని చెప్తున్నాం ప్రదర్శిత త్రిణ్యాత్మ ప్రతిపత్తి అంతేన ఆ బ్రహ్మగారు ఏడు అన్నాలు సృష్టించాడో అందులో మూడు తను పుచ్చుకున్నాడని చెప్పారే బ్రహ్మ విద్యారంభే తద్వైరాగ్యస్య వివక్షితత్వా అందుకని ఈ బ్రహ్మ విద్య మొదలుపెట్టేటప్పుడు ఆ బ్రహ్మలోకముని కూడా వదిలిపెట్టేసేది దాని నుంచి కూడా వైరాగ్యాన్ని తెచ్చుకుని ఎవడైతే ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని చింతన చేస్తాడో చెయ్యాలనుకున్నాడో వాడికి ఎప్పుడు దారంభిస్తున్నాం చెప్పా అందుకని తత్రాపి కేవలైన కర్మణ పితృలోక విద్య విద్యా సంయుక్త కర్మణ దేవలోక కర్మ ద్వారా పితృలోకము ఆ ఉపాసన చేస్తే దేవలోకం కేన మార్గేణ పితృలోకం ప్రతిపద్యతే మరి ఏ మార్గం ద్వారా పితృలోకానికి పోతాడు ఏ మార్గం ద్వారా దేవలోకానికి పోతాడు ఇత్య న ఉత్తం చెప్పలేదు తత్య కిల ప్రకరణే అశేషతో వక్తవ్యం ఇక్కడ సంపూర్ణంగా చెప్పాలి అంతేచ సర్వోపసంహారం శాస్త్రశ్రీ ఇష్ట ఆఖరిలో అన్నిటినీ ఉపసంహారం చేయడం శాస్త్రానికి అభిష్టం కనుక అపిచ ఏతావద్ అమృతత్వం ఇది ఉక్తం న కర్మణో అమృతత్వ ఆశాస్తి కర్మ ద్వారా ధనము ద్వారా అమృతత్వం ఆశ కూడా లేదు చెత్తత్ర హేతున్న ఉక్త తదర్థశ్చ అయం ఆరంభ మరి అమృతత్వాన్ని పొందడు కర్మ ద్వారా అని చెప్పాం దానికి కారణమేమిటి అక్కడ చెప్పలేదు ఇక్కడ చెప్తాం యస్మాదిదం కర్మణో గతి నా నిత్య నిత్యే అమృతత్వే వ్యాపారో అస్తి కర్మల ద్వారా నిత్యమైన అమృతత్వాన్ని పొందలేడు తస్మాత్ ఏతావదే అమృతత్వ సాధనమితే సామర్థ్యాద్ ఏతత్వం సంపద్యతే ఇప్పుడు ఈ అమృతత్వాన్ని అమరణ ధర్మాన్ని పొందడం మోక్షాన్ని పొందడానికి కారణమేమిటి ఆ తర్వాత అక్కడ కర్మల ద్వారా అనిత్యమైనటువంటిది ఈ లోకాలు పొందడానికి కారణమేమిటి అంత చెప్తారు అపిచ ఉత్తమ అగ్నిహోత్రే నత్తు ఏవ ఏతయో ఏతయో త్వం ఉత్క్రాంతి న గతిం న ప్రతిష్ట న తృప్తిం న పునరావృతిం న లోకం ప్రత్యుత్థాయినం వేత్త ఇది అక్కడ అగ్నిహోత్ర ప్రకరణంలో ఇవన్నీ చెప్పారు చాందోగ్యోపనిషత్తులో ఏమిటి ఏవా ఏతయోస్తు ఏతయోస్తం ఉత్క్రాంతిం న గతిం న ప్రతిష్ట న తృప్తిం దీని నుంచి నీకు ఉత్క్రాంతి లేదు గతి లేదు ప్రతిష్ట లేదు తృప్తి లేదు ఇవన్నీ చెప్పినప్పటికీ తత్ర ప్రతిపతిని తే బా ఏతే ఆహుతి హుతే ఉత్క్రామతే ఇత్యాదిన ఆహుతే కార్యం ఉత్తం అగ్నిహోత్ర ప్రకరణంలో ఆహుతుల కార్యం చెప్పాం తత్ ఏత కర్తుర్ ఆహుతి లక్షణ కర్మణ ఫలం వాడికి ఫలం ఆహుతులు చే నహి కర్తారం అనాశ్రిత్య ఆహుతి లక్షణ కర్మ కర్త లేకుండా ఆహుతులు ఇవ్వడము కుదరదు అందుకని ఉత్క్రాంతి ఆది కార్యారంభ ఉపపద్యతే ఉత్క్రాంతి కర్మలు చేస్తాడు కర్మల ద్వారా వాడు ఏ లోకాలకు ఎలాగ వెళతాడు ఈ మార్గం ఏమిటి అన్నది ఇక్కడ చెప్తాం కర్తృత్వ కర్మణ కార్యారంభస్య
కార్య మొదలుపెట్టాలంటే కర్మ కర్తేక అధీనంగా ఉండాలి. సాధనాశ్రయత్వాచ్చ కర్మణ, కర్మ సాధనలకు ఆశ్రయం. తత్ర అగ్నిహోత్ర స్తుత్యర్థత్వాద్ అగ్నిహోత్ర సేవ కార్యం ఇత్యుక్తం. షష్ట ప్రకరణం. అందుకని ఇక్కడ అగ్నిహోత్రం స్తుతి చేయడానికి అగ్నిహోత్ర కార్యాలే చెప్తున్నారు. ఇహతో తదేవ కర్త ఫలం ఇది ఉపదిశ్యతే. అదే ఇది కూడా ఇక్కడ కూడా ఫలం. అశేష సంసార దత్యుపసంహార. ఇక్కడేమిటి, సంపూర్ణ సంసారం యొక్క ఉపసంహారము చేస్తాము. కర్మకాండ శేషానిష్టాయితి ఏతద్వయం దిదర్శ్యు ఆఖ్యాయిక ప్రణయితి. అందుకని కథ చెప్తున్నాను. శ్వేత కేతుర్హవా ఆరుణేహ పాంచాలానాం పరిషదమాజగామా. సా ఆ జగామ జేబిలిం ప్రవాహ ప్రవాహణం పరిచరయమాణం పరిచారయమాణం తం ఉదీక్ష అభ్యువాద కుమార ఇతి సభో ఇతి ప్రతిశుశ్రావ అనుశిష్టో ను అసి పిత్రా పిత్రా ఇతి ఓమితి హోవాచ. శ్వేతకేతు అనేటువంటి వాడు అరుణుడి పుత్రుడు, వాడు పంచాలానా పరిషదం ఆజగామ పాంచాల దేశానికి వెళ్ళాడు వెళ్ళాడు. జైబిలి ప్రావాహణ జైబిలి అక్కడ ఉన్నటువంటి రాజు వాడు తం ఉదీక్ష అభ్యువాద కుమార అది పరిచారయమాణం అంటే వాణ్ణి చూస్తే తెలుస్తోంది నేను పెద్ద విద్వాంసుణ్ణి, నేను ఇంకొకగా చెప్పగలను, నాకే అన్నీ తెలుసు అనేటువంటి గర్వం వాళ్ళు ఉంటే వాణి యొక్క గర్వాన్ని పోగొట్టడానికి అడిగాడు. ఏమయ్యా ఏమన్నా చదువుకున్నావా అని కుమారా ఇది ముందు కుమారా అన్నాడు. భో అనుశిష్టో ను అసి పిత్ర ఇది ఓ మితి నాన్నగారు ఏమైనా చదువు చెప్పారా చెప్పారు అన్నాడు. అంటే వాణ్ణి 5 ప్రశ్నలు అడుగుతాడు. వేత్రయత ఇమా ప్రజా ప్రయత్యో విప్రతిపద్యంత ఇది నేతిహోవాచ వేత్రో యథా ఇమం లోకం పునరాపద్యంత ఇది నేతిహోవాచ వేత్రో యథా అసౌ లోక ఏవం బహుభిః పునః పునః ప్రయద్భిర్ న సంపూర్యత ఇతి నేతిహైవో వాచ వేత్తో యత్తిత్యామాహుత్యాం హుతాయాం ఆపః పురుషవచో భూత్వా సముత్థాయ వదంతి ఇతి నేతిహైవో వాచ వేత్తో దేవయానస్య వాపతః ప్రతిపదం పితృయానస్య వా యత్ కృత్వా దేవయానం వా పంథానం ప్రతిపద్యంతే.
పిత్రియాణం వాపే హీనానుషేర్వచః సుతం ద్వేస్తుతి అశృణవం పితృణాం అహం దేవానాం ఉత మత్యానాం దేవానాం ఉత దేవానాం ఉత మత్యానాం తాభ్యాం ఇదం విశ్వం ఏజత్ సమేతి ఎదంతరా పితరం మాతరం చేతి నాహమతే కంచన వేదేతి హోవాచ ముదరిగాడు ఇమా ప్రజా ప్రత్యయో విప్రతిపద్యంత అంటే ఇక్కడ నుంచి వెళ్లేటువంటి ప్రజలు రెండు మార్గాల్లో వెళ్తారు ఒకటి దేవయానము ఒకటి పితృయానం దేవయానం అంటే ఉత్తరాయణ మార్గము ఇంకొకటి పితృయానం అంటే అది దక్షిణాయన మార్గం ఉత్తరాయణం ఈ రెండు మార్గాలు ఎక్కడి నుంచి విడిపడతాయి ఈ రెండు మనిషి ఇక్కడ బయలుదేరినప్పుడు ఎక్కడి నుంచి వాళ్ళు వేరవుతారు విప్రతిపద్యంత నేతి హోమాచ ఇమం లోకం పునరాపద్యంత సరి తెలీదు పర్వాలేదు అక్కడ స్వర్గానికి వెళ్లారు అక్కడి నుంచి ఎలాగొస్తారో తెలుసా యథా అసో లోకం ఏమం భోవి పునఃపున ప్రయత్న సంపూర్యత ఇక్కడి నుంచి అనేక మంది ఆ స్వర్గలోకానికి వెళుతున్నారు కదా మరి అది ఎందుకు పూర్తిగా నిండట్లేదో తెలుసా అన్నాడు. తర్వాత ఏ ఆహుతి ద్వారా ఈ జలాహుతి కానీ అది పురుష రూపాన్ని దాలుస్తోందో పురుష వచ్చే రూప సముత్య వదంతి అది పురుష రూపమయ్యి అది మాట్లాడుతుంది దాని గురించి తెలుసా లేదు. దేవయాన సేవా పద ప్రతిపదం పితృయాన సేవ యత్కృత్వా దేవయానం వా పంథాను ప్రతిపద్యంతే ఈ మార్గాన్ని అంటే ఈ మార్గం పొందడానికి కర్మ సాధనలు ఏమిటో తెలుసా ఆ ఏ అనుష్ఠానం చేసి దేవయాన మార్గం ద్వారా పోతారు ఏ అనుష్ఠానం చేసి పితృయాన మార్గం ద్వారా పోతారు తెలుసా అది తెలియదని చెప్పాడు. నా ఋషేర్ వచః శృతం ద్వే శృతి అశృణవం అంటే ఋషేర్ వచ శృతం మేము విన్నాం ద్వే శృతి అశృణవం పితృణామహం దేవానాముత అది పితృమార్గము దేవమార్గం దేవయాన మార్గం తాభ్యాం ఇదం విశ్వం ఏజత్ సమేతి ఈ రెండు మార్గాల ద్వారానే అందరూ పోతూ ఉంటారు వస్తూ ఉంటారు. విశ్వం ఏజ సమేతి ఏదంతరా పితరం మాతరం చేతి ఈ మార్గాల్లో వెళ్తున్నారే ఈ మార్గాలతో వెళ్తున్నప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ స్వర్గము ఈ పృథివీ పితరం అంటే స్వర్గం మాతరం అంటే పృథివీచ ఇది నామత ఏ కంచన వేరు ఈ రెండింటి మధ్యలో ఏదైతే ఉందో అది తెలుసా అంటే నాకేమీ తెలియదు. ఈ మార్గంలో వెళ్లేటప్పుడు ఈ జీవలోకము ఈ పృథ్వీలోకము మధ్యలో ఉంది
దాని గురించి తెలుసా అంటే తెలియదన్నారు. దీని భాష చూద్దామా? యద్యేవం వేత్తు విజానాసి కిం యథా ఏన ప్రకారేణ మా ప్రజా ప్రసిద్ధ ప్రయత్యో మ్రియమాణ విప్రతిపద్యంత. ఇక్కడి నుంచి వెళ్లే ప్రజలు ఈ మార్గంలో రెండు మార్గాలు, ఏ మార్గం అయ్యే ఎక్కడ వాళ్ళిద్దరూ విడిపడతారు. విప్రతిపద్యంతే విచారణార్థ ప్రతి సమానైన మార్గాన్ని గచ్చంతేన మార్గద్వైవిధ్యం ఎత్ర భవతి. ఒకటే మార్గంతో వెళ్ళినప్పుడు మధ్యలో ఎక్కడైతే విడిపడతారో అది తత్ర కాశ్చిత్ ప్రజా అన్యన మార్గేన గచ్చంతి కాశ్చిత్. కొంతమంది ఇటుపోతారు, కొంతమంది అటుపోతారు. యథా తాహ ప్రజా విప్రతిపద్యంతే తత్కిం వేత్త. ఎక్కడి నుంచి వాళ్ళు వేరవుతారు? ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు ఒకటే మార్గంలో వెళ్తారు, మళ్ళీ ఎక్కడి నుంచి వాళ్ళు వేరవుతారు? నేతి హో వాచ తరి వేత్త హో ఇమం లోకం పునరాపద్యంత. మళ్ళీ లోకానికి ఎలా వస్తారు తెలుసా? తెలియదు. పునరాపద్యంతే తా పునరాగచ్చంతి ఇమం లోకం. నైతే హో వాచ స్వేతికేతో వేత్తో ఏతాసో లోకేయం ప్రసిద్ధేన న్యాయన పునః పునర అసత్వర్ ప్రియద్భిర్ మ్రియమాణ. ఇక్కడ చేస్తూ ఉంటారు, ఆ లోకానికి వెళుతూ ఉంటారు. మరి ఆ లోకం ఎందుకు నిండట్లేదు? ఏన ప్రకారేణ సంపూర్యత న సంపూర్యతే అసౌ లోకా కిం వేత్త. ఎందుకు నిండట్లేదు నీకు తెలుసా? తెలియదు. వేత్తో యత్సిత్యాం యత్ సంఖ్యా సంఖ్యాకాయాం ఆహుత్యాం ఆహుతౌ హుతం. ఇంత మునుపు చెప్పారు, శ్రద్ధ సోమము జలము పురుషుడు స్త్రీ ఇవన్నీ ఐదు అగ్నులు. ఈ అగ్నుల్లో శ్రద్ధారూపమైనటువంటి జలాన్ని ముందు ఆహుతి చేస్తారు. ఆ శ్రద్ధ ద్వారా మేఘాలు వర్షాలు, వర్షాల ద్వారా జలం, జలం ద్వారా అన్నము, అన్నాన్ని పురుషుడు తింటాడు. ఆ పురుషుడు వీర్యాన్ని స్త్రీలో సంచి చేసినప్పుడు అది పురుష ఆకారం అవుతుంది. అది నీకు తెలుసా అని అడిగాడు, తెలియదు. తర్వాత ప్రకారణ పూర్యత వేత్తో ఎత్తిథ్యాం ఎత్ సంఖ్యాకాయాం ఆహుత్యాం ఆహుతో హుయా హుతాయాం ఆప పురుషవచ పురుషస్యా వాక్ సైవ యాసాం వక్త పురుషవచో భూత్వ పురుషద్వాచ్య భూత. వాడు పురుషుడవుతాడు, పురుషుడు పొందాడు. యథా పురుషాకార పరిణత పురుషాకారంలో అవుతాడు తెలుసా? సముత్థాయ సమ్యక్ ఉత్థాయ ఉద్భూత సత్యో వదంతి. వాడు మళ్ళీ లేచి మాట్లాడతాడు తెలుసా అంటేనే, ఏది ఏం వేత్తం దేవయాన శపతో మార్గస ప్రతిపదం ప్రతిపదితేన సా ప్రతిపత్తాం ప్రతిపదం పితృయానస. ఈ దేవయానం కానీ పితృయానం కానీ ఇందులో వచ్చేటువంటి మార్గంలో వచ్చేటువంటి చిహ్నాలు కానీ లేకపోతే ఆయా ఆతివాహిక స్థానాలు అవేమన్నా తెలుసా? యత్ కర్మ కృత్వా యథా విశిష్టం కర్మ కృత్వా దేవయానం వా పంతానం ప్రతి మార్గం ప్రతిపద్యంతే పితృయానం వా. ఏ కర్మ చేసి ఇలా పితృమార్గంలో పెడుతూ ఉంటారు, దేవయాన మార్గంలో పెడుతూ ఉంటారు. ప్రతిపదొచ్చితే తాం ప్రతిపదం కిం వేత్త. ఆ కర్మలు తెలుసా? దేవలోక పితృలోక ప్రతిపత్తి సాధనం అంటే ఆ దేవలోకము ఈ పితృలోకం, ఆ దక్షిణాయన మార్గం పొందేటువంటిది ఈ ఉత్తరాయణ మార్గం పొందేటువంటి సాధన తెలుసా? అప్యత్రాస్య అర్థస్య ప్రకాశకం ప్రకాశ ప్రకాశక ఋషేర్ మంత్రస్య వాచో వాక్యం చ సుతమస్తి. వీటిని ఈ అర్థాలు చెప్పేటువంటి వాక్యాలు ఉన్నాయి, సుతమస్తి. మంత్రోపి అస్య అర్థస్య ప్రకాశకో విద్యతే. ఈ మంత్రాల్ని
ఈ అర్థాలు చెప్పేటువంటివి కూడా ఉన్నాయి. కోసో మంత్ర ఉచ్యతే ద్వే శృతి దౌ మార్గౌ అశ్రవం శృతవాన్ అస్మి పయోరేకో పితృణాం తయోరేకు, అందులో ఒకటి పితృమార్గము. ప్రాపిక పితృలోక సంబంధ తయాశ్రుత్య పితృలోకం ప్రాప్నోతి, రెండు మార్గాలు విన్నాము. ఒకటి పితృలోకం దక్షిణాయన మార్గము, అహం అశృణమితి వ్యవహితేన సంబంధ దేవా దేవానాం ఉతాపి దేవానాం సంబంధిన్యాన్యయ సంబంధిని అన్యా దేవాన్ ప్రాపయతి, రెండో మార్గం దేవతను పొందింపజేస్తుంది. కే పునర్వాభ్యాం శృతిభ్యాం పితృన్ దేవాసి గచ్చింది. ఈ రెండు మార్గాలు ఏవి? పితృన్ దేవాసి పితృలోకం దక్షిణాంగ మార్గం. ఉచ్యతే ఉతాపి మత్యానా మనుష్యానాం సంబంధిన్యో, ఇక్కడ మనుషులే ఆ మార్గాన్ని పొందుతూ ఉంటారు. మనుష్య ఏ శృతిభ్యాం గచ్చంతి, మనుషులే ఆ మార్గం ద్వారా పోతారు. తాభ్యాం శృతిభ్యాం ఇదం విశ్వం సమస్తం ఏజత్ గచ్చత్ సమేతి సంగచ్చతే. ఈ మార్గాల ద్వారానే ఈ సంపూర్ణ విశ్వమంతా సమస్తం ఏజత్ గచ్చత్, ఏజ్ కంపెనీ, దాని ద్వారానే వెళుతూ ఉంటారు అందరూ ఉన్నారు. గచ్చరి అనే సాధ్య సాధన ఉపయోగ తే చే శృతిదంతరా అంతరా ఎదంతరా పితరం మాతరం చ మాతా పితృనంతరా మధ్య ఇత్యర్థ. ఆ మార్గానికి వెళ్ళేటప్పుడు ఈ పృథివీ ఈ స్వర్గలోకము జీవంటే స్వర్గం ఇవి రెండు మధ్యలో ఉన్నాయి, వాటి గురించి తెలుసా? కౌతౌ మాతాపితరౌ ద్యావా పృథివీ జావా పృథివ్యా అండకపాలే, అంటే ఈ బ్రహ్మాండం రెండు భాగాల్లో ఉంది, పైనది స్వర్గము కిందది పృథివీ. ఈ దీని ద్వారా వాళ్ళు వెళ్తారు. మరి వీరు వీటిలో రెండింటి గురించి తెలుసా? ఏం వై మాతాసో పితాయతి వ్యాఖ్యాత బ్రాహ్మణేన అండకపాలయోర్ మధ్య సంసార విషయ ఏవయతే శృతి. ఈ రెండు మార్గాలు కూడా బ్రహ్మాండం లోపలే ఉన్నాయి, ఆ మార్గాల ద్వారా వెళ్తే సంసారమే గతి. శృతి నా ఆత్యంతిక అమృతత్వ గమన, మోక్షం పొందలేం అందుకని ఇతరాహ నామతో అస్మాత్ ప్రశ్న సముదాయాది ఏకంచన ఏకమే ప్రశ్నం నవేది. నువ్వు అడిగిన ప్రశ్న అన్నింటిలో ఒక్కడు కూడా నాకు తెలియదు అని చెప్పేశాడు హకీమ్ అని చెప్పేశాడు. అథ ఏనం వసత్యా ఉపమంత్రయా చక్రే వసత్యా ఉపమంత్రయా చక్రే అనాదృత్య వసతి కుమార పదుగ్రావ ఆద్యగామ పితరం తంభో వాచేతి వకిల నో భవాన్ పురా అనుశిష్టాన వోచ ఇతి కథం సుమేధ ఇతి. పంచమా ప్రశ్నాన్ రాజన్యబంధుర్ అప్రాక్షీ తో నైకంచన వేదేతి కథమేతే ఇతి ఇమే ఇతిహ ప్రతి ప్రతీకాని ఉదాజహార అక్కడి నుంచి ఆ రాజుగారు అన్నారు, నువ్వు బ్రాహ్మణ కుమారుడివి, నా రాజ్యానికి వచ్చావు, ముందు కొంతకాలం తిని పడుకో. అథయేనం వసత్ వసత్యా ఉపమంత్రియా అని చెక్క ఆహ్వానించాడు. అనాదృత్య వసతి నాకేం వద్దు అని చెప్పి
వాడు తండ్రి దగ్గర ప్రతిదేవుడికి వచ్చాడు దుద్రావ స ఆదిమ పితరం తమ్మో వాచేతి వావ కిరణో భగవన్ పురా అనుశిష్టానవోచ నీకు పూర్తిగా అన్ని విధులు చెప్పానన్నావు ఏమిటైందిరా బాబు కథం సుమేధ అంటే ఇది పంచమ ప్రశ్న రాజన్య బంధు రాజా అనట్లేదు రాజన్య బంధువు అంటే ఆ రాజులాగా క్షత్రియులాగా ఉన్నప్పుడే క్షత్రియ కార్యం చేయనటువంటి వాడు ఆ ధర్మాన్ని ఆచరించిన వాడిని రాజన్య బంధు అంటారు బ్రాహ్మణ బంధువు వీటి బంధువు రాజన్య బంధువు అందుకని ఏంటి బ్రాహ్మణ బంధువు అంటే తిట్టడం అనమాట అంటే నువ్వు బ్రాహ్మణుడు అండి బ్రాహ్మణునికి కావలసినటువంటి సద్ధర్మాలను నువ్వు ఆచరించట్లేదు బ్రాహ్మణ శత్రువు బ్రాహ్మణుడికి శత్రువు అదేవిధంగా వాడని చేస్తున్నప్పటికీ వీడు కోపం కదా రాజన్య బంధు అంటాడు అప్రాక్షితతో నైకని తినవేదేతి వాడు 5 ప్రశ్నలు అడిగాడు ఒకటి కూడా నాకు తెలియదు ఏమిటి ఆ ప్రశ్నలు ఇది ఇమే ఇది ప్రతీకన్యా ప్రతీకాని ఉదాజహార ఆ శ్వేతకేతు ఇవి ఆ ప్రశ్నలను సంకేత రూపంగా చెప్పాడు ఇందులో ఏం లేదు కదా రాజన్య బంధు రాజన్య బంధవో ఏసేతి పరిభవ వచనం ఏతది రాజన్య బంధు అంటే పరిభవం అంటే వాణ్ణి వాణికి పరాభవం చేయాలని ఉద్దేశంతో మాట్లాడినవి సాహోవాచ తథా నస్త్వం తాత జానీథా యథా యదహం కించ వేద సర్వమహం తత్తుభ్యం అవోచం ప్రేహితు తత్ర ప్రతీత్య బ్రహ్మచర్యం మత్స్యావ భవానేవ గచ్చత్విది సాజగామ గౌతమో యత్ర ప్రవాహణ సజే విలేరాస తస్మై ఆసనం ఆహృత్య ఉదకం ఆహారయాంచకార అతహాస్మై అర్ఘ్యం చకార తమ్మోవాచ పరం భగవతే గౌతమాయ దద్మహితి అప్పుడు తండ్రి అంటున్నాడు గౌతమ ఉద్దారం సాహోవాచ తథా నాస్ నహ త్వం తాత జానీథా యథాహం యదహం కించ వేత సర్వమహం తత్తుభ్యం నాకెంత తెలుసో అదంతా నీకు చెప్పాను ఆయన ప్రకర్షేణ ఏహి తు తత్ర ప్రతీత్య నువ్వు రా మన ఇద్దరం రాజుగారి దగ్గర పోదాం అక్కడ బ్రహ్మచర్యం ఉందాం బ్రహ్మచర్యం పాలన చేసి వత్స్యా ఉందా వాడిని అడుగుదాం వాడు చెప్తాడు అంటే వాడంటే నువ్వే పో నేను రాను భవానే ఒక చేతి ఎందుకంటే మొట్టమొదటి 12 ఏళ్ళు గురుకుల వాసనలో వచ్చి వచ్చాడు ఆ గురుకుల వాసనలో ఏ కష్టాలు అనుభవించాడు అది కాకుండా ఇక్కడ రాజుగారి దగ్గర పరాభవం అయింది మళ్ళీ అక్కడికి వెళ్ళి బ్రహ్మచర్యం మళ్ళీ అవన్నీ చేయడం సేవలు నాకే అక్కలేదు మేము పోను గచ్చది సా ఆజగా తండ్రి వెళ్ళాడు గౌతము ఎంత ప్రవాహణ సుదీపులే రాశాడు అక్కడికి వెళ్ళాడు తస్మై ఆసనం ఆహృత్య ముందు ఆసనం వేశాడు ఉదకం ఆహారయాంచకార నీళ్లు తెమ్మనమన్నాడు అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు చకార తమ్ హోవాచ ఆసనం వేసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చిన తర్వాత వరం భగవతే గౌతమాయ దద్మహ ఏ గౌతమ నువ్వు చాలా విద్వాంసుడు నీకు
వరాన్నిస్తున్నాను అన్నాడు. ఆ వరాన్నిస్తున్నాను అంటే వాడికి మళ్ళీ ఏంటి గొంతుకులో రాయపడినట్టే లేక. ఎందుకంటే వాడు ఇవి అడుగుతాడు, ఏవి తన కొడుకుని ఏమైతే అడిగాడు అవి అడుగుతాడు. అవి ఇంతవరకు క్షత్రియుల దగ్గరే ఉన్నాయి, ఆ విద్య బ్రాహ్మణుల దగ్గరికి పోలే. ఇప్పుడు వీడు వరం ఇస్తా అన్నాడు, వరం ఇవ్వనమంటే వీడు అదే అడుగుతాడు. ఓ అప్పుడు అడుగుతాడు, ఇంతకాలం క్షత్రియుల ద్వారా పోషింపబడినటువంటి విద్య ఇప్పుడు బ్రాహ్మణులకు పోతుంది అనుకుంటాడు. మరి ఇస్తా అన్నాడు, ఇంకా ఇంకా తీసుకోండి, నాకు ఇంకేముంది అదే చెప్పండి. అయితే ఏ విధంగా అయితే శిష్యుడు గురువు దగ్గరికి రావాలో అలా అలా డైరెక్ట్ గా చెప్పడు, రేపు రా అంటాడు లేకపోతే సంవత్సరం ఉండంటాడు. సాహోవాచ ప్రతిజ్ఞాతో మే యేషవరో యాంతు కుమారస్యాంతే వాచం అభాషత తాం మే బ్రూహి. నువ్వు ప్రతిజ్ఞ చేసావు నాకు వరదానం ఇస్తాను కదా, యేషవరో ఇదే ఆ వరం, నువ్వు నా కొడుకు దగ్గర ఏదైతే అడిగావో వాటిని నాకు చెప్పు. సాహోవాచ దైవేశ వై గౌతమ తద్వరేష మనుష్యానాం బ్రూహి. అప్పుడు అంటాడు రాజు, దైవేశ వై గౌతమ తద్వరేషు, ఇవి దైవ సంబంధమైనటువంటివి ఈ ఈ వరం అంటే అది దేవ విద్య, దైవ జ్ఞానం. నువ్వు మానుషానాం బ్రూహి, ఈ మనుష్యులకి ఏవైతే కావాలో ఆ దైవ వరాలను వదిలిపెట్టి మనుషులకు కావాల్సిన కోరుకో. మానుష విత్తం అంటే వాడంటే నాకేమ. సాహోవాచ విజ్ఞాయతే అస్థి హిరణ్యస్య ఆపాత్తం గో అశ్వానాం దాసీనాం ప్రవారాణాం పరిధానస్య మానో భవాం బహోరనంతస్య అర్పయంతస్య అభ్యవదాన్యో భూదితి సవై గౌతమ తీర్థేని చాసా ఇతి ఉపయేమ్యహం భవంతమితి వాచాహస్మవై పూర్వం ఉపయంతి సాహ ఉపాయన కీర్త్యా ఉవాస. సాహ ఉవాచ విజ్ఞాయతే ఆ అస్తి, నీకు తెలుసుదేముంది తెలియదేముంది, నా దగ్గర ఏనుగులు ఉన్నాయి, బంగారం ఉంది, గుర్రాలున్నాయి, దాసీ జనాలందరూ ఉన్నారు, పరివారం అంతా ఉంది, పరిధానం వస్త్రాలున్నాయి కావాల్సింది, ఏంటి కాశీ పట్టుచీరలన్నీ ఉన్నాయి మా ఇంట్లో, మాను భవాన్ బహురణంతస్య అపర్యాప్తస్య అభ్యవధాన్యం. అందుకని ధనమిచ్చి నాకు నువ్వు నాకేదైతే ఉన్నావో అలాంటి ధనాన్ని ఇచ్చి నువ్వు దాని అనిపించుకోలేవు. మాను భవాన్ బహోర్ గౌతముడు
విధంగా అంటే శిష్య రూపంలో వస్తున్నాను చెప్పడానికి ఉపయేమి అహం భవంతం. ఉపయం ఏంటే నీ దగ్గర నేను శిష్య రూపంలో వస్తున్నాను. వాచాస్మై పూర్వే ఉపయంతి, ముందు వానితో చెప్పాడు. సహా ఉపాయన కీర్త్యా వాస, అయినప్పటికీ అక్కడ సేవలు చేస్తూ అక్కడ రాజ్యంలో ఉన్నాడు. ఎక్కడ ప్రవాహణ దేవుడి రాజ్యంలో ఎంతకాలం ఉంటాడో ఏడాది అనుకుంటా. సాహో వాచ తథానస్త్వం గౌతమ మా అపరాధ తవ చ పితామహా యథా ఇయం విద్యా ఇత పూర్వం నా కస్మిన్ బ్రాహ్మణ ఉవాస తాం త్వహం తుభ్యం వక్షామి కో హి త్వా ఏవం బ్రువంతం అర్హతి ప్రత్యాఖ్యాతుం. అప్పుడు ఆ గౌతముడు అంటాడు, తయా నస్త్వం గౌతమ మా అపరాధస్త్వ చ పిత మహా యథాయ, ఏ విధంగా అయితే ఇప్పుడు మేము చేసిన అపరాధాలన్నీ నువ్వు క్షమించు, ఏ విధంగా అయితే నీ పూర్వజులు పితాపితామహులు మా రాజుల మీద మా పితాపితామహుల మీద ఏ విధమైనటువంటి అపరాధాన్ని వేయలేదు, అపరాధం చూసేవాళ్ళు కాదు, అదే విధంగా నువ్వు నా అపరాధాన్ని క్షమించు. కానీ ఈ విద్య ఇంతకు ముందు ఏ బ్రాహ్మణ దగ్గరికి పోలేదు. నా కస్మిన్ బ్రాహ్మణ ఉవాస, కానీ నీకు నేను చెప్తాను, తాంతో అహం తుభ్యం వక్షాను. కోహిత్తు ఏవం బ్రువంతం అర్హతి ప్రత్యాఖ్యాతం, ఈ విధంగా చెప్పేవాడిని నేను ఆ విద్య చెప్పను అని ఎవడు ఉల్లంఘించగలడు, అందుకని నీకు నేను చెప్తాను. అప్పుడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. అసౌ వైలోకో అగ్నిర్ గౌతమ తస్య ఆదిత్యేవ సమీత్ రస్మయో ధూమో ఆహరత్తి దిశో అంగారా అవాంతర దిశో విస్ఫులింగా తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవాః శ్రద్ధాం జుహ్వతి తస్యామాహుత్యై సోమో రాజా సంభవతి. అసౌవై లోకో అగ్ని, ఆ ద్యులోకం ఉందే ఏదైతే కనిపిస్తుందో స్వర్గము, దానినే అగ్నిగా భావించు. అగ్ని గౌతమ తస్య ఆదిత్యేవ సమిత్, మరి అది ద్యులోకము దాని అగ్ని అనుకుంటే అగ్నిలాగా దానిని ఎలాగ భావించాలి అంటే ఆ ద్యులోకానికి ఈ ఆదిత్యుడున్నాడే సూర్యుడు, ఇది ఆ కట్టెలు అనమాట సమిధలు సమిధి. రస్మయో ధూమా, ఆ ఆదిత్యం నుంచి వచ్చేటువంటి రస్ములే అగ్ని నుంచి వచ్చేటువంటి ధూమం ఒక అనుకో. ఈ విధంగా చింతన చెయ్యాలి ద్యులోకాన్ని అగ్ని. ఆహరచ్చిహి, ఈ పొగలే దానికి పొగతో పాటు పొగ అనుకోండి ధూము. ఆహరచ్చి అంటే జ్వాల, అచ్చి అంటే దినము జ్వాల. దిశో అంగారాహ, ఇక్కడ
దినము జ్వాల అని చెప్పిన తర్వాత మరి అగ్ని అన్నావు కదా, అగ్ని సామాన్యంతో కట్టెలేమో సూర్యుడు అన్నావు, మరి కట్టెలు కాలిస్తే మరి బొగ్గులు రావాలి కదా, ఆ బొగ్గులు ఏమిటి, అంగార దిశో అంగార, ఆ ద్యులోకం అనేటువంటి అగ్నికి ఈ దిశలో అంగార బాగా ఎర్రగా కాలిన నిప్పులు, అవాంతర దిశ విష్పులింగ అగ్ని నుంచి అగ్ని కణాలు ఎగురుతాయే అవి అవాంతర అంటే కోణాలు, విష్పులింగ తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ, ఈ అగ్నిలో మళ్ళీ ద్యులోకము అది అగ్ని, ఆ అగ్నికి కట్టెలు సూర్యుడు, ఆ రశ్మి పొగ, దినము జ్వాల, తర్వాత దిశలు బాగా ఎర్రగా కాలిన బొగ్గులు, అవాంత దిశలు అంటే కోణాలు, ఇవి అగ్ని కణాలు. ఇలాంటి అగ్నిలో ఆ దేవతలు శ్రద్ధాం జుహ్వతి, అగ్ని దేవతలు ఏం చేస్తారు, శ్రద్ధ, ఇంద్రియాదులు శ్రద్ధని ఆహుతి చేస్తారు. శ్రద్ధ అంటే శ్రద్ధతో కూడుకున్న జలం అనుకోవచ్చు, శ్రద్ధ శ్రద్ధతో చేసేదంతా కర్మ, ఆ కర్మలకి నీళ్లు లేకుండా ఏ పని చేయలే, ముందు ఆచం, అందుకని తస్య ఆహుత్యై సోము రాజా సంభవతి. ఆ ఆహుతి ద్వారా ఏమిటవుతుంది అంటే సోము రాజ చంద్రుడు రాజా సోమ ఉత్పన్న సంభవతి. ఈ చంద్రుడు పితృలకి బ్రాహ్మణులకి రాజు, అందుకని ఆ రాజు ఉత్పన్న అవుతాడు, ఇది మొదటి ఆహుతి. ఇప్పుడు వాడు అడిగింది నాలుగో ప్రశ్న, ఏ ఆహుతి ద్వారా, ఐదు ఆహుతి, ఏ ఆహుతి ద్వారా జలరూపములో ఉన్నటువంటి వీడు మనిషి రూపాన్ని పొందుతాడు అన్నాడు కదా, మనం చాంద్రోగ్యంలో కూడా ఇదంతా చదివాం. ఇప్పుడు మొట్టమొదటి ఏమి చెప్పాడు వాడు, ఈ స్వర్గము అనేటువంటిది అగ్ని, అందులో దేవతలు శ్రద్ధ, దాని ద్వారా చంద్రుడు ఉత్పన్న చెప్తాడు. ఇప్పుడు రెండవ అగ్ని పర్జన్యుడు, పర్జన్యో వా అగ్ని గౌతమ తస్య సంవత్సరేవ సమీత్ అభ్రాణి ధూము విద్యుత్ అచ్చిహి అసని రంగారా రాధనయో విష్పులింగా తస్మిన్నేతస్మిన్న అగ్నౌ దేవా సోమం రాజానం జుహ్వతి తస్య ఆహుత్యే విష్టి సంభవతి. మొట్టమొదటిది ద్యులోకం అన్నాము, ఈ రెండోది పర్జన్యము, పర్జన్యం అంటే మేఘం, ఈ మేఘాన్ని అగ్ని అనుకోండి, తస్య సంవత్సరే సమీ, దీనికి సంవత్సర కాలం ఏదైతే ఉందో దానిని ఆ అగ్నిని వెలిగించడానికి కావలసిన కలప అనుకోండి. అభ్రాణి ధూము, అభ్రం అభరతి ఇది అభ్రం అంటే మేఘాలు. ఇక్కడ మొట్టమొదట పర్జన్యం అన్నాడు, ఇక్కడ మళ్ళీ అభ్రం అంటున్నాడు, రెండింటికి తేడా ఏంటంటే మామూలుగా కొంచెం కొంచెం తెల్లగా మేఘాలు ఉంటాయి, అవి ఇంకా వర్షం వచ్చే ముందు అవి నల్లగా మారుతాయి,
కనుక రెండింటికి తేడా ఉంది. అభరతి ఇది అభ్రం అంటే బాగా నీళ్లతో నిండి ఉంటాయి అన్నమాట. నలుటి మేఘ తర్వాత ధూమో విద్యుత్. మరి అగ్ని నుంచి ఏమిటా ధూమం వస్తుందంటే విద్యుత్. అవి మనం మెరుపులు మెరుస్తున్నాయని విద్యుత్. లేకపోతే ఆహా ఈ ధూమమే అభ్రం. సమిత్ అభ్రాణి ధూమో విద్యుత్. విద్యుత్ అంటే ఇక్కడ మెరుపులని చెప్పచ్చు. అభ్రాణి ధూమోనా? సంవత్సర సమిత్ అభ్రాణి ధూము. అభ్రాణి ధూము అని చెప్పినప్పుడు ఈ మేఘాలే ధూమం. విద్యుత్ అచ్చిహి, ఈ విద్యుత్ ఏదైతే ఉందో అది జ్వాల అచ్చిహి. అసలే రంగార అనంటే పిడుగు, పిడుగు అంగారం. రాదనయో మేఘ గర్జను విస్ఫులింగం. ఈ విధంగా తస్మిన్ ఏ తస్మిన్ అగ్నో దేవా సోమం రాజానం జుహ్వతి తస్య ఆహుత్య వృష్టి సంభవతి. ముందు ద్యులోకము, ఆ ద్యులోకం నుంచి చంద్రుడు ఉత్పత్తి చెందాడు. ఆ చంద్రుడిని మళ్ళీ ఎక్కడ ఆహుతి చేస్తారు? ముందు పర్జన్యం అంటే దాన్ని అగ్ని అనుకోమన్నాడు, సంవత్సరం దానికి కలప. తరువాత ఈ మేఘాలు ధూమము, మెరుపు జ్వాల, పిడుగు పిడుగు ఉరుము అది పిడుగు అంగారము. తరువాత ఆ మేఘ గర్జనము విస్ఫులింగాలు. ఈ విధంగా అనుకుని దానిలో చంద్రుడు కనుక ఆహుతి చేసినట్లయితే ఏమిటి వస్తుంది? వృష్టి సంభవతి, దాని ద్వారా వర్షం. ఇప్పుడు ఈ వర్షాన్ని మొట్టమొదటిది స్వర్గము అగ్ని, రెండవది ఇక్కడ మేఘాలు అగ్ని, మూడవది పృథివీ. ఎందుకని వర్షం పృథివీలో పడుతుంది. ఇదంతా ఊరికి ఈ విధంగా ఉపాసన కల్పన చేయాలి. దీన్ని పంచాగ్ని విద్య అంటారు. ఈ పంచాగ్ని విద్యని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో గ్రస్తులై ఉండి కూడా వాళ్లే కేవలం బ్రహ్మలోకానికి పోగలరు. ఇంక ఏ ఉపాసన ద్వారా కూడా, లేకపోతే అశ్వమేధ యాగం చేయాలి. ఉపాసనలలో ఉత్కృష్టమైన ఉపాసన ఏమిటంటే పంచాగ్ని. పంచాగ్ని విద్య ద్వారా గృహస్థుడు బ్రహ్మలోకానికి పోతాడు. వాడికి అదేమిటి? ఇక్కడ ఏ విధంగా అయితే సన్యాసికి పనిష్మెంట్ బ్రహ్మలోకం, వాడికి అది బహుమానం. చూడండి, మానసిక ఉపాసన అది 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 తపస్సు. నాలుగు అగ్నులు పేరుస్తారు పైన, అది పంచాగ్ని తపస్సు, ఇది పంచాగ్ని ఉపాస. వీటిని ఐదు అగ్నులు అనుకోవాలి. అయం వై లోకో అగ్ని గౌతమా, తస్య పృథివీ ఏవ సమీత్ అగ్ని ధూమో రాత్రి రచ్చి చంద్రమా అంగారా నక్షత్రాణి విస్ఫులింగా తస్మిన్నేతస్మిన్ అగ్రౌ దేవా వృష్టిం జిహ్వతే తస్యాహుత్యా అన్నం సంభవతి. ఇది అయం వై లోకో అంటే ఈ లోకం. ఈ లోకం అంటే పృథివీ. అయం వై లోకో అగ్ని, ఈ లోకమే అగ్ని.
తస్య పృథివీ ఏవ సమిత్. ఈ లోకానికి కట్టెలేమిటి? పృథివీ. అగ్ని ధూమ, ఇక్కడ ఉండే అగ్నియే అదే ధూమం. రాత్రి రచ్చి, ఆ రాత్రి జ్వాల. చంద్రమ అంగార, చంద్రుడు అగ్ని కణాలు. నక్షత్రాన్ని విష్పులింగా, అగ్ని నుంచి బయటకు వచ్చేటువంటి అగ్ని కణాలు అవి నక్షత్రాన్ని. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ, ఈ అగ్నిలో, ఇలాంటి అగ్నిలో దేవతలు వృష్టి, వృష్టి అంటే వర్షం, జుహ్వతి. తస్య ఆహుత్య అన్నం సంభవతి, దాని ద్వారా ఏమొస్తుందంటే అన్నం ఉత్పత్తి అవుతుంది. పురుషో వా అగ్నిర్గౌతమ తస్య వ్యాప్తమేవ సమీత్ ప్రాణో ధూమో వా గచ్చిః చక్షురంగారా శ్రోత్రం విష్పులింగా తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవా అన్నం జుహ్వతి తస్య ఆహుత్యేరేత సంభవతి. ఈ పురుషుడే అగ్ని, వాడు నోరు తెరుచుకుంటాడే, ఆ తెరుచుకున్న నోరే కట్టెలు. ప్రాణో ధూమ, ప్రాణ ముక్కులోంచి వస్తూ పోతూ ఉంటే అది ధూమం. వా గచ్చి, వాణి జ్వాల. చక్షురంగా, ఈ కళ్ళున్నాయే అవి బాగా ఎరగాకాలని బొగ్గులు. శ్రోత్రం విష్పులింగా, ఈ శ్రోత్రం విష్పులింగం. రాత్రిపూట పూర్తిగా అంధకారంగా ఉన్నప్పుడు ఏ జంతువు కళ్ళైనా చూశారనుకోండి, అవి రెండే మెరుస్తూ ఉంటాయి. అందుకని వాటిని అంగారాన్ని, మన కళ్ళు కనిపించే అంతగాను చిత్తుల కళ్ళు కనిపిస్తాయి. అందుకని అడవిలోకి వేటకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే కనిపించాయో లైట్ వేస్తారు, లైట్ వేస్తే దానికి కనిపించు. అవి నాక్టర్నల్ యానిమల్స్ ఉంటారు కదా, రాత్రిపూట తెలుసా. విష్పులింగ తస్మిన్ ఏతస్మిన్ అగ్ని దేవా అన్నం జుహ్వతి. ఈ దేవతలు ఏం చేస్తారు? అన్నం, దాని ద్వారా వీర్యం. యోషా వా అగ్నిర్గౌతమ తస్య ఉపస్థయేవ సమీత్ ధూమాని ధూమో యోని రచ్చి ఇదంతా కరోతి తే అంగారా అభినందా విష్పులింగా తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవా రేతో జుహ్వతి తస్య ఆహుత్యే పురుష సంభవతి స జీవతి యావత్ జీవతి అథయదా మ్రియతే. ఇప్పుడు ఆ వీర్యాన్ని స్త్రీలో ప్రవేశింపజేసినప్పుడు దాని నుంచి పురుషుడు పుడతాడు. ప్రారంభం ఉన్నంతకాలం వాడు జీవిస్తాడు, తర్వాత చస్తాడు. అథ ఏనం అగ్నియే హరంతి, చచ్చాడు కదా వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? కొడుకుల్లో పెట్టి కాలుస్తారు. అది ఏన ఏ ఆ చచ్చిన వాడిని హరంతి, అగ్నియే హరంతి. తస్య అగ్నిరేవ అగ్ని భవతి సమిత్ సమిత్ ధూమో ధూమో అచ్చిరచ్చి అంగారా అంగారా విష్పులింగా విష్పులింగా తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవా పురుషం జుహ్వతి తస్య ఆహుత్యే పురుషో భాస్వర వర్ణ సంభవతి. ఇప్పుడు వాడు చచ్చిన వాడిని తీసుకెళ్లి కట్టెల్లో వేస్తారు. అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ అవే, అగ్ని అగ్ని, ధూమం ధూమము,
జ్వాల జ్వాల ఆ అంగారాలు అంగారాలు అగ్ని పుష్పలింగం విష్పులింగం దీనిలో అగ్నవ దేవ పురుషం జుహ్వతి ఆ అగ్నిలో పురుషుని ఆహుతి చేస్తారు తస్యాహుతే పురుషో భాస్వర వర్ణ సంభవతి సాత్విక రూపం వాడుతాడంట భాస్వర వర్ణం భాస్వర వర్ణం అతిశే దీప్తిమా నిషేకాదిభిర్ అంత్యాహుత్యంతే కర్మభి సంస్కృతత్వా ఈ 48 సంస్కారాలు చెప్పారు ఇక్కడ బృదారణికులు ఆ 48 సంస్కారాలతో సంస్కరింపబడతాడు కనుక వాడు భాస్వర వర్ణం గల వాడు అవుతాడు తేయాయేవం ఏతద్ విదుహు ఏ చామి అరణ్యే శ్రద్ధాం సత్యముపాసతే తే అచ్చిర్ అభిసంభవంతి అచ్చిషో అహన ఆపూర్యమాణ పక్షం ఆపూర్యమాణ పక్షాత్ యాన్ సన్మాషాన్ ఉదం ఆదిత్యేతి మాసేభ్య దేవలోకః దేవలోకాదాదిత్యం ఆదిత్యాద్వైద్యుతం తాన్ వైద్యుతాన్ పురుషో మానస ఏతి అమానవ ఉండాలి మానస ఏతి మానస ఏత్యా ఇక్కడ పురుషో మానస అన్నాడు కదా అభగ్నం పెట్టి అమానస అని ఉండాలి అమానవ లోకాలు వస్తా అమానస అలౌకిక పురుషులు వస్తారు బ్రహ్మలోకాన్ గమయతి తేషు బ్రహ్మలోకేషు పరా పరావతావసంతి తేషాం న పునరావృత్తి ఏ మార్గం ద్వారా వెళ్తారో తెలుసున్నాడు కదా ఇప్పుడు ఉత్తరాయణ మార్గాన్ని చెప్తున్నాడు చూసారా తేయా ఏవం ఏతద్విదుహు అంటే ఈ విధంగా పంచాగ్ని విద్య 5 అగ్నుల్ని వాడు ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు అదేవిధంగా సన్యాసి ఎవడైతే ఢిల్లా ఢల్లా సాధన ఏ సన్యాసం చేసుకుంటే అంతా సరిపోతుందిలే అంతా అవుతుందిలే ఇంకెందుకు సాధన చేయడం ఈ శ్రవణ మందిరం ఎందుకు తలకాయ బద్దలు కొట్టుకోవడం అనుకుంటే వాడిని పనిష్మెంట్ సెంటర్ తేయేతం ఏవం విదుహు ఏచామి అరణ్యే శ్రద్ధాం సత్యం ఉపాసతే అదే విధంగా అరణ్యాలలో ఉండి వానప్రస్థులు శ్రద్ధ సత్యం ఆ హిరణ్య గర్భను ఉపాసన చేస్తారు తే అత్యశం అభిసంభవంతి వాళ్ళు ఈ ఉత్తరాయణ మార్గం ద్వారా వెళ్తారు అచ్చిషో అహం అచ్చి అంటే ఇప్పుడు మనం చెప్పాం జ్వాల జ్వాల నుంచి దినాభిమాని దేవత ఆ జ్వాల నుంచి ఆ దినాభిమాన దేవత వాడిని తీసుకుంటుంది వాడు శుక్రుని శరీరంతో ఉన్నాడు వాడికి ఏ విధమైనటువంటి స్పృహ లేదు అప్పుడు వాణ్ణి ఎక్కడికి పోతాడో వాడు తెలుసు కానీ వాడు వాళ్ళంతా ఎక్కడికి పోలేడు అందుకని ఆ సర్వవ్యాపకుడైనటువంటి చైతన్యము దాని ద్వారా ప్రేరితమై తత్తదభిమాన దేవతలు వాణ్ణి ఆ శవాన్ని మోసుకెళ్ళండి మోసుకెళ్తారు ఎందుకంటే వాడు అపంచీకృత పంచ మహాభూతాలతో ఉన్నాడు చాలా సూక్ష్మ శరీరం ఆ యముడు సావిత్రి దాంట్లో చూపిస్తూ ఉంటాడు
వాడు తీసుకెళ్ళిపోతున్నాడు, ఇలా వేసి ఇలా తీసాడు, చిన్న బొమ్మ మీద తీసుకొస్తాడు, ఆ తర్వాత జ్యోతిని పంపిస్తాడు. మరి ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పారు, అవేమో మరి అపంచకృత పరిచి మహాభూతాలు. అచ్చిసు అహన దినాభిమాన్, దినాభిమానం నుంచి ఆపూర్యమాణ పక్షం అంటే శుక్లపక్షం. అక్కడ ఎవడైతే దక్షిణాయన మార్గంలో వెళతాడో వాడిని రాత్రి అభిమాని దేవత తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మంచి ఉపాసకుడు దక్షిణాయనంలో చచ్చాడు, అప్పుడు ఏమిటవుతుంది, వాడికి దక్షిణాయనంలో పోతాడా? అలా కాదు, వాణ్ణి ఆ దక్షిణాయన దేవత వాణ్ణి అట్టే పెట్టుకుని ఈ ఉత్తరాయణ వచ్చేంత వరకు ఏసీ రూమ్ కోల్డ్ స్టోరేజ్ లోంచి వాడికి ఇచ్చేస్తుంది. అందుకని ఉపాసకుడు ఎప్పుడు చచ్చాడు అన్నది లెక్క కాదు. మరి ఉపాసకుడు కాదు, హార్ట్ అటాక్ తో ఉత్తరాయణంలో చచ్చాడు, ఈ ఉత్తరాయణ దేవత తీసుకెళ్లి వాడికి దక్షిణాయన దేవత అప్పు చెప్పేస్తుంది. ఇవి రెండూ కాదు, వాళ్ళిద్దరు ఫ్రెండ్, ఇవి రెండూ చేయని వాడు నరకానికి ఇంకా కింద జన్మకి పోతాడు. అందుకని ఆపూర్యమాణం శుక్రం, ఆపూర్యమాణ పక్షాద్ షణ్మాసాన్ ఉదన్ ఆదిత్తి ఏది ఆది దేవత దాని నుంచి ఆదిత్య లోకానికి పోతాడు. ఈ ఆదిత్య లోకానికి పోయే ముందు క్రితం నిన్న చెప్పాడు ఏమిటి, మధ్యలో వాయులోకం ఉన్నట్టు ఆ వాయులోకాన్ని చీల్చుకుని ఆదిత్యాన్ని పోతాడు. వాడు ఆ వాయులోకంలో చిన్న రంధ్రం ఇస్తాడు, రథ చక్రంలో మధ్యలో ఉన్న నాభిస్థానంలో ఉన్నటువంటి ఆ చక్రంలో రంధ్రంలాగా అక్కడి నుంచి పోతాడు. మాసేభ్య దేవలోకం, ఆదిత్యము, ఆదిత్యం నుంచి మాసాభిమాని, మాసాభిమానం నుంచి దేవలోకం. పక్షం ముందే అయిపోయినాయి కదా, అంటే ఉత్తరాయణ మార్గం ద్వారా వెళ్తాడు, వెళుతున్నప్పుడు ముందు మాసాభిమాన దేవత, మాసాభిమాన దేవత నుంచి అప్పుడు వాయులోకం, వాయులోకం నుంచి ఆదిత్యలోకం, ఆదిత్యలోకం నుంచి చంద్రలోకం. ఇప్పుడే వస్తున్నాడు విద్యుత్, ఆ తర్వాత ఇప్పుడు లోకం, దేవలోకాది ఆదిత్యం. అందుకనే ఇక్కడ ఆదిత్యం ఏంటి ఏంటి అన్నప్పుడు మొట్టమొదట ఆ ఉత్తరాయణ మార్గంలో ప్రవేశిస్తాడనమాట. అందుకని పక్షం నుంచి మాసము, ఈ మాసము నుంచి ఇప్పుడు ఉత్తరాయణము అని చెప్పే ఉత్తరాయణ మార్గమే చెప్పాడు, కానీ ఆయన అభిమాని దేవత దగ్గరికి వీడు పోవడం, ఉత్తరాయణ అభిమాన దేవత వీడిని స్పృశించాడు. అందుకనే మాసేభ్య దేవలోకం అన్నాడు కదా, దేవలోకాది ఆదిత్యం, ఆదిత్యం నుంచి విద్యుత్ లోకం, విద్యుత్ లోకం నుంచి అది ఇంకా ఆ ఇంద్రుడు ప్రజాపతి విద్యుత్ లోకము ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ చూసి ఆఖరికి ఆ వరుణలోకం, వరుణలోకం తర్వాత విద్యుత్ లోకం, ఆ విద్యుత్ లోకం నుంచి అమానవ పురుషుడు మానస అన్నాడు వీడు, అంటే బ్రహ్మ మానస పుత్రులు ఎవరా బ్రహ్మలోకం నుంచి వచ్చి వాడిని తాళమేళాలతో ఊరేగిస్తూ వాడిని బ్రహ్మలోకాన్ని తీసుకెళ్తారు. అది తేషు బ్రహ్మలోకేషు పరాపరావతో వసంతి, ఆ బ్రహ్మకి ఎంతకాలం జీవితంలో అంతకాలం ఉంటారు. తేషాన్న పునరావృత్తి, ఈ కల్పంలో వాళ్ళకి పునరావృత్తి లేదు. అది మిస్టేక్ ఏమి ఉండదు అక్కడ. సంకల్పం ఆహా, ఇప్పుడు అక్కడ వాడు ఏ సంకల్పాలు చేస్తాడో అవన్నీ వాడికి అక్కడే దొరుకుతాయి, కానీ ఈ లోక సంకల్పం కానీ ఇందులో ఉన్నటువంటి భోగా సంకల్పం కానీ ఏమైనా చేశాడు అనుకోండి, అప్పుడు వచ్చే కల్పంలో వాడు ముక్తి దొరకకుండా కిందకు వస్తాడు.
అది కూడా ఇక్కడ ఆయన రాసి ఉంటారేమో చూద్దాం. ఆ మంత్రం చెప్పేద్దాం. అచ్చి అంటే జ్వాల, జ్వాల ఇప్పు జ్వాల. చూడండి ఇక్కడ, తస్మాత్ అస్మాత్ కల్పాద్ బూర్ధ్వం ఆవృత్తి గమ్యతి అంటే ఈ కల్పంలో రాడు, ఏమన్నా సంకల్పాలుంటే అయిందా చాలు. అదే అథ ఏ యజ్ఞేన దానేన తపసా లోకాన్ జయంతి. ఏ ధూమం అభిసంభవంతి ధూమాద్రాత్రిం రాత్రేర అపక్షీయమాణ పక్షం అపక్షీయమాణ పక్షాద్యాన్ సన్మాసాన్ దక్షిణ ఆదిత్యేతి. దక్షిణా ఆదిత్య ఏతి మాసేభ్య పితృలోకం పితృలోకాశ్చంద్రం తే చంద్రం ప్రాప్య అన్నం భవంతి తాస్తత్ర దేవా యథా సోమం రాజానం ఆప్య. ఆయస్వ అపక్షీయస్వ ఇతి ఏవం ఏనాస్తత్ర భక్షయంతి తేషాం యదా తత్పర్యవైతి. అత ఇమమేవ ఆకాశమభినిష్పద్యంతే ఆకాశాద్వాయుం వాయోర్వృష్టిం వృష్టేః పృథివీం తే పృథివీం ప్రాప్య అన్నం భవంతి తే పునః పురుషాగ్నో హూయంతే తతో యోషాగ్నో జాయంతే లోకాన్ ప్రత్యుత్ తే ఏవమేవ అను పరివర్తంతే. అథ ఏతో పంథానో న విదుః తే కీటాపతంగాయదిదం దంతశూకా. ఇక్కడ అతయే యజ్ఞేన దానైన తపస లోకాన్ జయంతి. యజ్ఞము దానము చేసి ఇక్కడ లోకాలు ఎవరితో చేస్తారో వాళ్ళు దక్షిణాయన మార్గంలో పోతారు. కర్మ తే ధూమం అభిసంభవంతి వాళ్ళు ధూమాన్ ముందు అక్కడ వాడు అర్చి అన్నాడు జ్వాల, ఇక్కడ ధూమం. ధూమాద్రాత్రి దుబ నుంచి రాత్రి, రాత్రి అపక్షీయమాన పక్షం, రాత్రి నుంచి అపక్షీయమ కృష్ణపక్షం అపక్షీయమాన షన్మాసాన్ దక్షిణ దక్షిణాయనం. తర్వాత ఆదిత్య, అక్కడి నుంచి సూర్యుడి దగ్గరికి వెళ్తాడు. అదే ఇక్కడ ఆదిత్య మాసేభ్య పితృలోక. ముందు అక్కడ పక్షం చెప్పాడు కదా, ఆ పక్షం అయిన తర్వాత మాసాల నుంచి పితృలోకం, పితృలోకానికి చంద్రం. చంద్రం అంటే అదే స్వర్గం. చంద్రం ప్రాప్య అన్నం భవంతి, ఆ దేవతలకు అన్నం అవుతాడు. ఇన్ని కర్మలు చేసి అక్కడ పోతే వాడు ఆ క్యారెట్ గాజర తినట్టు, క్యారెట్ మూడి వాళ్ళు తింటారు అన్నమాట. అలా అని కాదు,
వారితో పాటు ఉండి వారితో పాటు సహచరం చేస్తూ అక్కడ ఉన్నటువంటి భోగాలని అనుభవిస్తూ ఉంటాడు. లేకపోతే ఈ చేసిన కర్మంతా వ్యర్థం అవుతుంది. తాస్తత్ర దేవాః యథా సోమం రాజానం ఆప్యాయస్వ అపక్షీయస్వ ఇతి ఏవం ఏనాం తత్ర భక్షయంతి. భక్షయంతి అంటే ఉపభుజ్యంతే సేవకమివ రాజా ఇత్యర్థ. వాళ్ళందరినీ వీళ్ళకి వాళ్ళకి వీళ్ళు సేవకులు అవుతారు, వాళ్ళతో పాటు భోగాల్ని అనుభవిస్తూ ఉంటారు. ఆప్యాయస్వ అపక్షీయస్వ అంటే భక్షంతి ఏమీనాం చంద్రం ప్రాప్తాన్ కర్మిణో భృత్యానివ స్వామిను అంటే వాళ్ళ వీళ్ళందరూ అక్కడున్న దేవతలకి సేవకులు అవుతారు. తేషాం యదా తత్పర్యవైతి ఎప్పుడైతే పుణ్యం క్షీణించిందో తోసేస్తారు కిందకి. అత ఇమమేవ ఆకాశం అభినిష్పద్యంతే. ముందు ఆకాశంతో ఒకటవుతారు, ఆకాశం తర్వాత ఆకాశం నుంచి వాయువుతో ఒకటవుతారు. వాయు రూపాపన్నము అంతేకాని వాయుతో కలిసిపోరు, వాయువులాగా అవుతారు. ఆ వాయువు నుంచి వృష్టి వర్షము, వర్షం నుంచి పృథివీ, పృథివీని ప్రాప్తి అన్నం భవంతి. మళ్ళీ పృథివీలు పడ్డ తర్వాత ఏదో అన్నకణాన్ని పట్టుకుంటాడు. ఆ అన్నకణం పురుషుడు తిన్న తర్వాత అది మళ్ళీ స్త్రీలోకి వెళ్ళి వాడు మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు. ఏ విధంగా అయితే మంచి కర్మలు చేసి ఆ దక్షిణాయన మార్గానికి వెళ్తారు, లేకపోతే మిగిలిన వాళ్ళు ఆ ఉపాసన హిరణ్యగర్భ ఉపాసన పంచాగ్ని విద్యావనం చేసి బ్రహ్మలోకం, రెండు మార్గాలు. ఇవి రెండు చేయని వాళ్ళు వాడు అంటాడు ఏదో పంతానన్న విదుతే కీటాహ కీటకాలు పతంగాహ పక్షులను ఈగలు ఈగలు దోమలు ఇలాంటివి ఎదిదం దంతసూకం. దంతసూకం అంటే చిన్న జంతు అవి సూదుల్లా ఉంటాయి వాటి దంతాలు అవి అవుతారు. అది ఈ విధంగా రెండవ అధ్యాయం కూడా అయింది. ఇంకా ఈగలు దోమలు శ్రీమంతం పుష్పవంతం వదిలిపెట్టేస్తాం. ఇంక కొంచెం ఉంది సాయంకాలం. వంశనామ చదివాం కదా రెండుసార్లు చాలే. ఇది లేదు, ఒకటో రెండో మంత్రాలు ఉన్నాయి. శ్రీమంతం శ్రీమంతం కూడా అయిపోయింది. ఇంకా శ్రీమంతం మనమేమో పుత్రమంతం చెప్పుకోకర్లేదు కనుక అయిపోయింది. ఏం అక్కర్లేదమ్మా, ముందే చెప్పాం వద్దని. నువ్వేం కంగారు పడుకో, కావాలంటే పుస్తకం దగ్గర ఉంది చదువుకో. నీకు పుత్రులు అక్కర్లేదు, ఇంకెవరికి అక్కర్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి. తర్వాత వైరాగ్యంతో ఉండాలి, అందుకు డబ్బులు కూడా అక్కర్లేదు. అది ఎవరికి కావాలో వాడిని చదువుకొని వాడిని చేసుకొని అది ఎలా కనుక చేసినట్లయితే బ్రహ్మలోకానికి పోతారు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ ఎందుకు? ఐదు అగ్నులు ద్యులోకము అగ్నిలా చూడమన్నారు. ద్యులోకం అంటే స్వర్గం. స్వర్గం తర్వాత మేఘం, మేఘాన్ని అగ్నిలో చూడమన్నారు. మేఘం తర్వాత పృథివీ, పృథివీ తర్వాత పురుషుడు, పురుషుడు తర్వాత స్త్రీ. ఇవి ఐదు అగ్ని. ఈ మొట్టమొదట వాళ్ళు శ్రద్ధ నుంచి చంద్రుడు పుడతాడు. ఆ చంద్రుడి ద్వారా మళ్ళీ మేఘాల్లో వేసినప్పుడు వర్షం వస్తుంది. ఆ వర్షం పృథ్వీలో, దాని ద్వారా అన్నం వస్తుంది. అన్నం పురుషుడు తింటాడు. ఆ పురుషుడి ద్వారా మళ్ళీ స్త్రీలోకి వెళ్ళి వాడు పురుషుడు అవుతాడు. అవి మంచిది. ఈ విధంగా చింతన చేయడం అక్కడ చెప్పారు కదా. అగ్ని ఏమిటి, ఏది శ్రద్ధ చేయాలి, ఏమిటి ఉత్పత్తి అవుతుంది, చింతన ఉపాసన. అది కాదు
ఈ వంశం చదివేస్తే అయిపోతుంది. వంశం చదివేద్దా? మంత్రాలు లేవు, మంత్రాలు చదవకూడదు. ఒకసారి చెప్తే బురకు ఎక్కదా నీకు? నువ్వు చదువుకోరా బాబు అంటే మళ్ళీ చదివేద్దాం అంటే ఏంటి? వంశం చదువుదామా? వంశం కూడా అక్కర్లేదు. మీరు ఫోన్ చేసి కొట్టేసేయచ్చు అన్నమాట. ఊరికే నిమిషం ఊరికే. అథ వంశ ఓతి మాషీ పుత్ర కాత్యాయనీ పుత్రాత్ కాత్యాయనీ పుత్రో గౌతమీ పుత్రాత్ గౌతమీ పుత్రో భారద్వాజీ పుత్రాత్ భారద్వాజీ పుత్ర పారాశరి పుత్రాత్ పారాశరి పుత్ర ఔపస్వస్త్రీ పుత్రాత్ నైని పారాశరి పుత్రాత్ పారాశరి పుత్ర ఔపస్వస్తి పుత్రాత్ ఔపస్వస్తి పుత్ర పారాశరి పుత్రాత్ పారాశరి పుత్ర కాత్యాయనీ పుత్రాత్ కాత్యాయనీ పుత్ర కౌశీ కౌశికీ పుత్రాత్ కౌశికీ పుత్ర ఆలంబే పుత్రాచ్య వైయాఘ్రపదీ పుత్రాచ్య వైయాఘ్రపదీ పుత్ర కాణ్వీ పుత్రాచ్య కాణ్వీ పుత్రాచ్య కాపీ పుత్ర ఆత్రేయీ పుత్రాదాత్రేయీ పుత్రో గౌతమీ పుత్రాత్ గౌతమీ పుత్రో భారద్వాజీ పుత్రాత్ భారద్వాజీ పుత్ర పారాశరి పుత్రాత్ పారాశరి పుత్రో వాత్సీ పుత్రాత్ వాత్సీ పుత్ర పారాశరి పుత్రాత్ పారాశరి పుత్రో వార్కారిణి పుత్రాద్ వార్కారిణి పుత్రో వార్కారిణి పుత్రాద్ వార్కారిణి పుత్ర ఆర్తభాగీ పుత్రాద్ ఆర్తభాగీ పుత్ర షోంగీ పుత్రాత్ షోంగీ పుత్ర సాంకృతి పుత్రా సాంకృతి పుత్ర ఆలంబాయని పుత్రాదాలంబాయని పుత్ర ఆలంబి పుత్రాదాలంబీ పుత్రో జాయంతి పుత్రా జాయంతి పుత్రో మాండూకాయని పుత్రాద్ మాండూకాయని పుత్రో మాండూకి పుత్రాత్ మాండూకి పుత్ర చాండిలి పుత్రా చాండిలి పుత్రో రాధీతరి పుత్రా రాధీతరి పుత్రో బాలుకి పుత్రాత్ బాలుకి పుత్ర క్రౌంచికి పుత్రాభ్యాం క్రౌంచికి పుత్రౌ వైదభృతి వైదభృతి పుత్రాద్ వైదభృతి పుత్ర కాశకేయీ పుత్రాత్ కాశకేయీ పుత్ర
ప్రాచీన యోగీ పుత్ర ప్రాచీన యోగీ పుత్ర సాంజీవీ పుత్ర సాంజీవీ పుత్ర ప్రాశ్ని పుత్ర ఆసురి వాసినః ప్రాశ్ని పుత్ర ఆసురాయణాత్ ఆసురాయణః ఆసురేరాసురిః యాజ్ఞవల్క్యాద్యాజ్ఞవల్క్యః ఉద్దాలకాదుద్దాలకో అరుణాదరుణః ఉపవేశోరుపవేశే త్రిశ్రీ త్రిశ్రీ వాజ్యస్రవసో వాజ్యస్రవసా వాజ్యస్రవా జిహ్వావతో వాజ్య వాజ్యోగి యోగి జిహ్వావాత్ వాద్యయోగు అక్కడ దాకా వస్తుంది. జిహ్వావతో వాద్యయోగాత్ జిహ్వావాద్ వాద్యయోగో అసితాద్ వార్షిగణాత్ అసితో వార్షిగణో హరితాత్ కాశ్యపాద్ హరితః కశ్యపః శిల్పాత్ కశ్యపాత్ శిల్పః కశ్యపః కశ్యపాన్నైధ్రువే కశ్యపో నైధ్రువిః వాచో వాగ్ అభిన్యాద్ అచ్చా అంభిన్యాద్ అంభిన్యాద్ ఆదిత్యాద్ ఆదిత్యాయని మాని శుక్లాని యజూంషి వాజసనేని ఇమాని ఆదిత్యాని ఇమాని శుక్లాని యజూంషి వాజసనేన వాజస యాజ్ఞవల్కేన ఆఖ్యాయంతే సమానం ఆ సంజీవీ పుత్రాత్ సంజీవీ పుత్రో మాండుక్యాయనేర్ మాండుక్యాయనేర్ మాండవ్యాన్ మాండవ్యః కౌత్సుకాత్ కౌత్సుకో కౌత్సో మాహిత్యేర్మాహిత్యః వామకక్షాయనాద్ వామకక్షాయనః చాండిల్యాత్ చాండిల్యో వాత్స్యాద్ వాత్స్యః కృస్రేర్ కృస్రిః యజ్ఞవచసో రాజస్వాభ్యాయనాత్ రాజస్తంభ అచ్చా యజ్ఞవచసో రాజస్తంభాయనాత్ యజ్ఞవచ రాజస్తంభాయనః తురాత్ కాశ కావై కావశేయాత్ తురః కావశేయః ప్రజాపతేః ప్రజాపతిర్ బ్రహ్మణోర్ బ్రహ్మా స్వయంభూ బ్రహ్మణే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणा।